सत्वं स्थावरजंगमं क्षेत्र क्षेत्रज्ञ संयोगात् तद्विद्धि भरतर्षभा। ఈ సృష్టిలో ఏ ప్రాణిని చూసినా, ఏ ప్రాణి అయినా సరే, కదిలేది కదలనిది ఏదైనా, రెండింటి సంయోగము చేత ఆ ప్రాణి తయారవుతుంది. ఏమిటా రెండు అంటే, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటి సంయోగము వలన మాత్రమే ప్రతి ప్రాణి కూడా నిర్మాణం అగుచున్నది అని ఈ విషయాన్ని మనం చూసి ఉన్నాము. ఆ సంయోగము యొక్క లక్షణమేమి, ఏమిటి ఆ సంయోగము? భాష్యం, కః పునః అయం క్షేత్రక్షేత్రజ్ఞయో సంయోగ అభిప్రేత. అంటే మీరు సంయోగము అంటున్నారు కదా, క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలిసి ఈ ప్రాణి తయారవుతున్నది అని మీరు అంటున్నారు. ఏమిటి ఆ సంయోగము యొక్క స్వరూపమేమి, దాని మీ అభిప్రాయమేమి? కః పునః సంయోగ అభిప్రేత. ఎవరు శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయమేమి, ఆ సంయోగము యొక్క లక్షణమెట్టిది అని ప్రశ్న. అంటే రెండు కలిసినప్పుడు ఆ కలిసే పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. ఏ పద్ధతిలో క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలుస్తున్నాయి అని ప్రశ్న. అయితే ఇప్పుడు ఒక రకమైన సంయోగాన్ని ఉటంకించి దానిని తిరస్కరిస్తున్నారు. నతావత్ రజ్వా ఇవ ఘటస్య. మామూలుగా నూతిలో నీళ్లు తోడుకోవడానికి ప్రాచీన పద్ధతి ఏమంటే, ఒక కుండ తీసుకుని దానికి త్రాడు కట్టి నూతిలో నీళ్లు తోడుకుంటారు. కుండకి త్రాడు ఎలా కడతారంటే, కుండకి మెడ అని ఒకటి ఉంటుంది, మెడ. ఆ మెడ చుట్టూ త్రాడు, మొత్తం త్రాడంతా కట్టేసేయరు, ఆ త్రాడు కొనని మెడ చుట్టూ తిప్పి మూడు వేస్తారు. ఆ విధంగా క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలిసేయి అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే, అవయవ సంశ్లేష ద్వారక సంబంధ విశేష సంయోగ. సో ఆ రకంగా కలవడము అంటే, ఆ సంయోగం ఎలా ఉన్నది అంటే, ఘటము యొక్క ఒక అవయవానికి త్రాడు యొక్క ఒక అవయవమును కలపడం, అది సంయోగం. మొత్తం ఘటం అంతా వెళ్ళి మొత్తం త్రాడునంతని కౌగులించుకోదు కదా, అలా ఉండదు ఆ సంయోగము. సో ఘటంలో ఒక అవయవము అంటే మెడ, ఘటానికి మెడ ఒకటి ఉంటుంది, ఆ మెడని త్రాడుకులో ఒక అవయవం కొన, ఆ రెండింటికి సంయోగం. ఎప్పుడూ కూడా ఇప్పుడు పక్షి చెట్టు మీద ఉన్నది అన్నప్పుడు పక్షికి చెట్టుకి సంయోగం ఎలా ఉంది? సంయోగము మొత్తం పక్షి అంతా వెళ్ళి మొత్తం చెట్టుని కౌగులించుకుని ఉందా? అలా లేదుగా. పక్షి యొక్క ఒక అవయవము అంటే రెండు కాళ్ళు, కాళ్ళు యొక్క అడుగు భాగములు, చెట్టు యొక్క ఒక అవయవము అంటే కొమ్మ తో కలుస్తుంది, దీన్నే సంయోగము అంటారు. ఇప్పుడు ఒక వ్యక్తి మరో వ్యక్తిని కౌగులించుకున్నారంటే మొత్తం ఇద్దరూ కలిసి ఫ్యూజ్ అయిపోతారా? అయిపోరు కదా. కౌగులించుకోవడం అంటే ఎలా కౌగులించుకుంటారు? ఒక వ్యక్తి యొక్క ఒకటి రెండు లేక మూడు అవయవములు ఎదుటి వ్యక్తి యొక్క కొద్దిపాటి అవయవములతోటి సంయోగం ఉంటుంది. అంతే సంయోగం అంటే, ఏదైనా ఎప్పుడూ సంయోగం అలాగే ఉంటుంది. అటువంటి సంయోగము క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు కుదరదు. ఎందుకు కుదరదు అంటే, క్షేత్రేణ క్షేత్రజ్ఞస్య న సంభవతి. ఆ నా తీసుకురావాలి ఇక్కడికి. నా వాక్యం మొదట్లో ఉంది కదా, దాన్ని క్రియ ముందు పెట్టుకోవాలి. సో ఆ విధంగా త్రాడుని కుండని కలిపి కట్టినట్టుగా క్షేత్రాన్ని క్షేత్రజ్ఞునితో కలిపి కట్టేశారు అని చెప్పడానికి వీలు లేదు. ఎందువల్లంటే, ఆకాశవత్ నిరవయవత్వాత్. క్షేత్రము పరిచ్ఛిన్నము, సావయవము అంటే అవయవములు గలది, కానీ క్షేత్రజ్ఞతత్వము, క్షేత్రజ్ఞుడు అంటే ఓ పెద్ద ఆయన ఏమీ కాదు, చైతన్యానికి క్షేత్రజ్ఞ అని పేరు. ఆ క్షేత్రజ్ఞతత్వము అది నిరవయవము,
ఇప్పుడు త్రాడుని కొండకి కలిపి కట్టేశారు, బాగానే ఉంది. మీరు త్రాడుని ఆకాశానికి కట్టగలరా చెప్పండి? కట్టలేరు. ఎందుకు కట్టలేరు అంటే, ఆకాశంలో కొన్ని అవయవాలకి త్రాడుతో కొన్ని అవయవాలని కలిపి ముడేయాలి. త్రాడుకి అవయవాలు ఉన్నాయి, ముడి వేయడానికి సిద్ధంగానే ఉంది, కానీ ఆకాశానికి అవయవాలు లేవు. కాబట్టి నిరవయవమైన కారణంగా ఆకాశానికి త్రాడుతో కలిపి ముడివేయడం కుదరదు. అదేవిధంగా క్షేత్రజ్ఞతత్వము ఎరుక తెలివి ఆకాశము వలె వ్యాపకమైనది, నిరవయవము. కాబట్టి దానిని ఒక పరిచ్ఛిన్నమైన దేహము అనే క్షేత్రముతోటి కలిపి ముడివేయడం అన్నది సంభవము కాదు. అటువంటి సంయోగం కుదరదు. ఇప్పుడు క్షేత్రము క్షేత్రజ్ఞుడు కలిసి ప్రాణి తయారైంది అంటే, ఇది ఎలా ఉంటుందంటే, నీటి యందు తరంగములు పుట్టాయి. ఎలా పుట్టాయి? నీటి యందు గాలి యొక్క చలనము వలన తరంగములు పుట్టాయి. సో ఇప్పుడు నీటికి తరంగాలకి మధ్యన ఏమిటి సంబంధం ఉన్నది? ఏమిటి ఆ సంబంధం? అది జాగ్రత్తగా గమనించదగ్గ ఆ సంయోగము ఎలాగంటే సంయోగము, తరంగములకు నీటికి ఉన్న సంయోగము ఎటువంటి సంయోగము? సో కొంచెం ఆలోచించదగ్గ విషయం. అది ఒక త్రాడు నేను కుండని కలిపి కట్టిన సంయోగము వంటిదైతే కాదు, దానికంటే కూడా కొంత సూక్ష్మంగా గమనించదగినటువంటి సంయోగము. మీకు ఇంకో సంయోగం చెప్తా చూడండి. వేసవిలో ఎడారియందు సూర్యకిరణములు పడి ఇసుక బాగా వేడెక్కి మీకు ఎండమావి కనపడుతుంది. ఎండమావి అంటారు, మిరాజ్ ఇంగ్లీష్లో. ఈ మావి అంటే నీరు, ఎండలో నీరు కనపడుతుంది. ఇప్పుడు ఈ ఎండమావి ఎక్కడి నుంచి పుట్టింది? ఎండ నుండి, డిజర్ట్ ఇసుక నుండి పుట్టిందని. ఎండ ఇసుక కలిస్తే ఎండమావి పుట్టింది. ఎండ లేదనుకోండి ఎండమావి ఉండదు, ఇసుక లేదనుకోండి పచ్చటికి పచ్చిక బయలు అనుకోండి అప్పుడు ఎండమావి ఉండదు. అంచేతనే సంస్కృతంలో ఎండమావికి మరు మరీచిక అని పేరు. మరు అంటే డిజర్ట్ ఎడారి, మరీచిక అంటే సూర్యకాంతి. కాబట్టి మరు మరీచి రెండు కలిసినప్పుడు మీకు ఎండమావి పుట్టినది. ఇప్పుడు సూర్యకాంతికి ఎడారికి ఎటువంటి కలయికది? ఘటాన్ని తాడుతో కట్టినట్టు చెప్పడానికి వీర్లేదు, ఎందుకంటే ఎడారి సవయవము, ఎడారిలో అవయవాలు ఉంటాయి. కానీ సూర్యప్రకాశము నిరవయవము, సూర్యప్రకాశం అంతటా ఉంటుంది, దానికి అవయవాలు ఉండవు. కాబట్టి ఈ క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఈ రెండింటికి ఉండే సంబంధం ఉన్నదే, ఇది కొంత సూక్ష్మంగా మనం పరిశీలించవలసి ఉన్నది. ఒక పాసిబిలిటీని ప్రస్తావించి తిరస్కరించారు, ఇప్పుడు ఇంకో పాసిబిలిటీని ప్రస్తావిస్తున్నారు. నాపి సమవాయ లక్షణ తంతు పటయోరివ క్షేత్రక్షేత్రజ్ఞయో. అక్కడ కూడా సంభవతి అనే మాట వస్తుంది. నా సంభవతి, పైన సంభవతి ఉంది కదా, ఆ సంభవతి అనే మాట కిందకి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఈ వస్త్రము కలదు, ఈ వస్త్రమే తీసుకోండి. ఈ వస్త్రము నాకు దారములు, దారములు ఉంటాయి, అడ్డదారములు నిలువు దారములు. ఇవి అడ్డదారములు, ఇవి నిలువు దారములు. మామూలుగా తానా బానా అంటారు హిందీలో, వెబ్ అండ్ వెఫ్ట్ అనో ఏదో అంటారు ఇంగ్లీష్లో. సో ఈ దారములు తంతువు. ఈ దారములకు వస్త్రమునకి మధ్య సంబంధం ఉన్నది. ఎటువంటి సంబంధము? సంయోగ సంబంధమా? కాదు. ఎందుకంటే సంయోగము అంటే విడదీసేయచ్చు, దగ్గరకు వచ్చేయి అంటే విడదీయచ్చు, దాన్ని సంయోగము అంటారు. ఇక్కడ కొన్ని అవయవాలు అక్కడ కొన్ని అవయవాలతోటి కలుస్తాయి. ఈ చేతికి ఉండే కొన్ని అవయవాలు టేబుల్కి ఉండే కొన్ని అవయవాలతో కలిసాయి, సంయోగము. ఇగో ఇప్పుడు సంయోగము వచ్చింది, ఇప్పుడు వియోగం వచ్చింది, సంయోగము వియోగము. ఆ రకంగా దారములు వస్త్రము వీటి మధ్యన సంబంధము సంయోగము అనడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ దారములను వస్త్రమును, ఇగో ఇది దారము ఇది వస్త్రము అని అలా సెపరేట్ చేయగలరా?
ఇది చెయ్యి ఇది టేబుల్ అని సెపరేట్ చేసినట్టుగా మీరు సెపరేట్ చేయలేరు. కాబట్టి దారమునకు దారములకు వస్త్రమునకు సంబంధము కలదు. ఆ సంబంధము సంయోగ సంబంధము కాదు. ఎందుకంటే సంయోగ సంబంధంలో రెండింటిని విడదీయచ్చు. ఇక్కడ దారములను వస్త్రమును విడదీయుట సంభవము కాదు. కాబట్టి ఎక్కడైతే రెండింటి యొక్క సంబంధము విడదీయరాని విధంగా ఉంటుందో అక్కడ దానిని సమవాయము అని అంటారు. అది ఒక టెక్నికల్ వర్డ్, సంస్కృతంలో అలా అంటారు. దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలన్నట్లయితే తెలుగులో విడదీయరాని విధంగా కలిసి ఉండుట అని చెప్పాల్సి ఉంటుంది. సమవాయము, ఓకే. సో ఇన్సెపరబుల్ కాంబినేషన్ అనేదో అలాగేదో దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. ఇది సమవాయ సంబంధము. పోనీ ఇప్పుడు క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు అటువంటి సమవాయ సంబంధం ఏమైనా ఉన్నదా? వస్త్రమునకు దారములకు వలే సమవాయ సంబంధం ఏమైనా ఉన్నదా అంటే అది కూడా పొసగదు అని ఆయన అంటున్నారు. నా అపి సమవాయ లక్షణ తంతుపటయోరివ క్షేత్రక్షేత్రజ్ఞయో సంభవతి అని పెట్టుకోవాలి. నా సంభవతి, అది కూడా సంభవము కాదు. ఎందువల్ల? ఇతరేతర కార్యకారణ భావానభ్యుపగమాత్ ఇది. ఎప్పుడు కూడా సమవాయ సంబంధము కార్యమునకు కారణమునకు మధ్యన ఉంటుంది. ఈ దృష్టాంతంలో వస్త్రము కారణము, వస్త్రము కార్యము, తంతువులు కారణము. తంతువుల నుండి వస్త్రం పుట్టింది కదా, తంతువులు కారణము, వస్త్రము కార్యము. ఈ గోళ మీకు ఏమైనా తెలుస్తుందా? ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుందా? లేకపోతే ఏదో పిచ్చి గోళ కింద ఉందా? ఐ కెనాట్ హెల్ప్ ఇట్. ఎందుకంటే సమాజంలో జనులు కథలు వినడానికి అలవాటు పడి ఉన్నారు తప్ప తత్వాన్ని పరిశీలించడానికి అలవాటు పడి లేరు. జనుల గురించి అంటున్నా, మీ గురించి అంటలా, ఓకే. మీరు కొంచెం తత్వాన్ని పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నారని నేను ఆశిస్తున్నాను. భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను, పర్వాలేదు. మిమ్మల్ని కూడా ప్రార్థిస్తున్నాను, కొంచెం మనస్సు పెట్టి దీన్ని పరిశీలించండి. ఇదేం పురాణ కాలక్షేపం కాదు, ఇక్కడేం పళ్ళగంపు ఉందనుకుని మీరు వచ్చినారా ఏమి? అయితే వినోద కాలక్షేపం కోసం వచ్చారా? బుర్రకథో హరికథో? అలా కాదండి బాబు, ఇది కొంచెం జాగ్రత్తగా శాస్త్రాన్ని మీరు శ్రద్ధగా పరిశీలించాల్సి ఉంటుంది అని ఐఎమ్ మేకింగ్ ఎన్ అప్పీల్ టు యూ. సో ఎనీవే, సో తంతువుకి పటమునకు మధ్యన సమవాయ సంబంధం ఉన్నది. కారణం ఏమంటే తంతువులు కారణము, పటము, పటము అంటే వస్త్రం, ఫోటో అనుకున్నారు, పటము వస్త్రము, వస్త్రము కార్యము. కారణ కార్యములకు మధ్యన ఉండే సంబంధాన్ని సమవాయ సంబంధము అంటారు. ఏ అలా ఎందుకు అనాలి? సంయోగం ఎందుకు అనకూడదు అంటే విడదీయడం సంభవము కాదు. ఇప్పుడు మట్టికి కుండకి మధ్యన సంబంధము సమవాయ సంబంధం, సంయోగ సంబంధం కాదు. సమవాయం విడదీయలేరు, మట్టిని కొండని విడదీయలేరు. బంగారమునకు ఆభరణమునకు మధ్యన సమవాయ సంబంధం. కారణ కార్యములు, కారణము అంటే ఉపాదాన కారణం, మెటీరియల్ కాజ్, దానికి ప్రోడక్ట్కి మధ్యలో ఎప్పుడూ కూడా సమవాయ సంబంధము ఉంటుంది. అటువంటి సమవాయ సంబంధము క్షేత్రజ్ఞునకు క్షేత్రముతో గలదా? లేదు. ఎందువల్లంటే క్షేత్రజ్ఞుడు కారణము అని, క్షేత్రము కార్యము అని మేము స్వీకరించుటలేదు. క్షేత్రము కారణము అని, క్షేత్రజ్ఞుడు కార్యము అని కూడా మేము స్వీకరించుటలేదు. అర్థమైందండి? ఇప్పుడు ఈ దీపం ఉంది, దీపప్రకాశంలో పుస్తకం చదువుతున్నాను నేను. దీపప్రకాశానికి కాగితానికి సంబంధం వచ్చింది. ఈ సంబంధం ఎటువంటి సంబంధము? సంయోగము అంటే సంయోగం కాదు. ఎందుకంటే దీపప్రకాశానికి అవయవాలు లేవు, కాగితానికి అవయవాలు ఉన్నా. పోనీ సమవాయము అంటే అది కాదు. ఎందుకంటే దీపప్రకాశము కారణము, ఇది కార్యమునా? కాదుగా. పోనీ ఇది కారణము అది కార్యమునా? అది కాదు. కాబట్టి సమవాయ సంబంధము కూడా పొసగదు. క్షేత్రజ్ఞ అంటే తెలివి, క్షేత్రము అంటే దేహము మనస్సు ఇంద్రియ, దేహము ఇంద్రియములు మనస్సు. ఈ తెలివిలో ఆ దేహము ఇంద్రియములు మనస్సు ప్రకాశిస్తున్నాయి. ఈ దీప ప్రకాశంలో, ఈ పుస్తకం ప్రకాశించినట్టుగా
చైతన్యము, ఆ తెలివి చైతన్యము, దాన్నే ఆత్మ చైతన్యము అన్నారు. దాని యందు దేహము, ఇంద్రియములు, మనస్సు ప్రకాశిస్తున్నాయి, తెలుస్తున్నాయి. ఆ తెలివిలో ఇవి తెలుస్తున్నాయి. తెలియబడే దేహేంద్రియాదులు క్షేత్రము, దానికి తెలుపు, తెలియడానికి కావలసిన తెలివి ఏది గలదో చైతన్య ప్రకాశము, దీనికి అది క్షేత్రజ్ఞతత్వము. ఆ రెండింటికి మధ్యన కారణకార్యభావం అంటూ ఏమీ లేదు. కాబట్టి సమవాయ సంబంధము కూడా త్రోసిపుచ్చడమైనది. అక్కడికి రెండే సంబంధాలు ఉంటాయి. సంబంధాలు అన్నవి రెండే, సంయోగము సమవాయమును. ఇది తార్కికుల పరిభాష. ఆ రెండింటినీ కూడా తిరస్కరించడమైనది. ఇంకా ఏమి సంబంధము క్షేత్రజ్ఞుడికి క్షేత్రానికి? మరి ఎట్టి సంబంధాన్ని చెప్తారు అంటే, ఇది వేదాంతుల యొక్క సంబంధం. ఇది చాలా చిత్రాతి చిత్రమైన సంబంధం. సంయోగము కాదు, సమవాయము కాదు, మరో రకమైన సంబంధం. ఇది కేవలం వేదాంతులే ఈ సంబంధాన్ని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఈ సంబంధము శంకర భగవత్పాదుల యొక్క సిద్ధాంతానికి మూల స్తంభము వంటిది. అధ్యాస భాష్యంలో ఈ సంబంధాన్ని గురించే, బ్రహ్మసూత్ర భాష్యంలో ఉపక్రమంలో శంకర భగవత్పాదులు చాలా విస్తారంగా ప్రస్తావిస్తారు. అగో అది మళ్ళీ ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఉచ్యతే, నిన్ను అడిగితే నీ వల్ల చెప్పడం కాదు, నేను చెప్తా వినవయ్యా. నువ్వు సంయోగము పొసగదు, సమవాయము పొసగదు, మరి ఇంకా సంబంధమేమి? నువ్వు విను, నేను చెప్తా. ఏదది? క్షేత్రక్షేత్రజ్ఞయో విషయ విషయినో భిన్నస్వభావయో ఇతరేతర తద్ధర్మాధ్యాసలక్షణ సంయోగ క్షేత్రక్షేత్రజ్ఞస్వరూప వివేకాభావ నిబంధన. అది క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు ఒక సమావేశం, ఒక కలయిక వచ్చింది. ఈ కలయిక ఎలా వచ్చిందంటే, క్షేత్రక్షేత్రజ్ఞ స్వరూప వివేక అభావ నిబంధన. నిబంధన అంటే కారణముగా గలది. క్షేత్రము యొక్క తత్వాన్ని, క్షేత్రజ్ఞతత్వాన్ని వీడు సరిగ్గా తెలుసుకోలేకపోవుట వలన, ఆ రెండింటికి మధ్య నుండే తేడా సరిగ్గా తెలియకపోవుట, దాన్ని వివేక అభావము అంటారు. ఆ తేడా సరిగ్గా తెలియకపోవుట హే కారణంగా క్షేత్రక్షేత్రజ్ఞుల మధ్యన ఒక సంబంధం అనేది ఏర్పడినది. తెలిసిందండి. అంటే ఈ సంబంధం ఎక్కడి నుంచి వచ్చిందనమాట? అజ్ఞానం నుంచి వచ్చింది. అజ్ఞానము, దేని యొక్క అజ్ఞానము? క్షేత్రక్షేత్రజ్ఞుల మధ్య నుండే తేడా తెలియకపోవుట. అంటే క్షేత్రక్షేత్రజ్ఞ వివేక అజ్ఞానం నుంచి, ఆ వివేకము యొక్క అజ్ఞానం నుండి ఈ సంబంధము వచ్చినది. సంబంధం అంటే నాకు కథ గుర్తుకొచ్చింది. ఓ బాటసారి గ్రామంలోకి వచ్చాడు. మధ్యాహ్నం 11 అయింది, ఎండ. ఎవరో గృహస్థులు భోజనం పెడితే తిని కొంత విశ్రమించి మళ్ళీ యాత్ర ప్రయాణం చేసుకుంటూ పోతాడు. పూర్వం వాళ్ళు అలా పోయేవారు, నడిచిపోతూ ఉండేవారు. చూశాడు గృహం, ఏ గృహం మనకి భోజనానికి అనుకూలము. ఆ గృహంలో ప్రవేశించి వాళ్ళని అడగాలి, ఏమంటే మాకు భోజనం ఏర్పాటు చేయమని. సో చూసుకున్నాడు, ఓ గృహం చూసుకున్నాడు. కొంచెం ఎత్తైన అరుగులు, పెద్ద లోగిలి, మెయిన్ డోరు, అది బాగుంది. ఈ గృహంలో మనకి భోజనం దొరకవచ్చును అని అనుకుని వచ్చాడు, లోపలికి వచ్చాడు. ఓం. ఇప్పుడు లోపలికి రాగానే అమ్మగారు ఉన్నారు ఇంట్లో. అయ్యగారు లేరు, అయ్యగారు ఎక్కడికో బయటకు వెళ్ళారు. అమ్మగారు ఉన్నారు. అయ్యా ఎవరు మీరు అని అడిగారు. అడిగితే, మీ బంధువులనే నేను, మనం సంబంధీకులమే, మీ ఆయన లేరా ఏమి అన్నారు. ఆయన అంటే, నా భర్త లేడండి, ఆయన బయటికి వెళ్ళాడు, వచ్చేస్తారు. మరి సంబంధీకులు అంటున్నాడుగా, ఆయన రిలేటివ్ అని అన్నాడు కాబట్టి దయచేయండి సంచి లోపల పెట్టుకోండి అని ఆమె ఆహ్వానించింది లోపలికి. మంచినీళ్ళు ఇచ్చింది. ఎందుకంటే ఆవిడ ఏమనుకుందంటే, భర్త వైపు బంధువులేమో అనుకుంది. ఆవిడ వైపు బంధువులు అయితే కాదు, భర్త ఇంట్లో లేడు, భర్త వైపు బంధువులని సంచి లోపల అని ఆహ్వానించింది, మంచినీళ్ళు ఇచ్చింది, సంచి లోపల పెట్టుకున్నాడు. అప్పుడు అయ్యా మహాత్మ స్నానం చేయండి, నోటి దగ్గరికి వెళ్ళి ఈ లోపల నా భర్త వస్తాడు,
భోజనం వడ్డిస్తాను, అంతే సరే అంతకంటే మహాభాగ్యమేమి. పాపం లోపల నూ దగ్గరికి వెళ్ళి స్నానం అది పూర్తి చేసుకుని అనుష్ఠానం ఉంటుంది, సంధ్యాది అనుష్ఠానం అది కూడా పూర్తి చేసుకుని ఆయన భోజనానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ లోపల భర్త వచ్చాడు. భర్త వస్తేనే ఈ సంచి అక్కడ కూర్చుని ఈయన సంధ్య వారుస్తున్నాడు. మాధ్యాహ్నిక సంధ్యావందనం ఇది చూసి ఎవరో బంధువులు వచ్చి ఉంటారు, తనకి తెలుసున్న బంధువు అయితే కాదు కానీ భార్య వైపు బంధువు అయి ఉంటారు అని అనుకుని భార్యను అడుగుతాడు, ఎవరిని? మన బంధువులే, మీరు గట్టిగా మాట్లాడకండి, ఆయన పాపం వెయిట్ చేస్తున్నారు మీకోసం, మీరు కూడా కళ్ళు కొడుకురండి, భోజనం వడ్డిస్తాను అని భోజనం వడ్డించింది ఆవిడ. ఇద్దరు కలిసి భోంచేశారు. అయ్యా మహాత్మా దయచేయండి. భోంచేసిన తర్వాత కొంచెంసేపు విశ్రమించాడు ఆయన. మళ్ళీ మూడింటికి బయలుదేరి సంచి పుచ్చుకుని వెళ్ళిపోవాలి, చీకటి పడేప్పటికీ పక్క ఊరు చేరుకోవాలి కదా. అప్పుడు అడిగింది, అయ్యా మన బంధుత్వం ఏమిటని అడిగింది. అడిగితే ఆయన చెప్పాడు, చూడమ్మా నేను ఫలానా ఊరు నుంచి వస్తున్నాను, మా ఊళ్ళో మా ఇంటి వెనకాల పెరట్లో బదరి అనే చెట్టు గలదు, రేగు చెట్టు గలదు, మీ ఇంట్లో కూడా మీ ఇంటి వెనకాల పెరట్లో నేను స్నానం చేస్తుంటే చూశాను బదరీ వృక్షము గలదు, కాబట్టి అస్మాకం బదరీ వృక్ష యుష్మాకం బదరీ వనం, మాది ఒక్క చెట్టే ఉంది బదరీ, మీ ఇంట్లో నాలుగైదు బదరీ చెట్లు ఉన్నాయి రేగు చెట్లు, ఇంతే మనకున్న సంబంధం, బాదరాయణ సంబంధాత్. నిన్న బాదరాయణ సంబంధము అంటారు, అంటే మా ఇంట్లోనూ మీ ఇంట్లోనూ కూడా బదరీ వృక్షములను కలిగి ఉండుట అనే సంబంధము, ఆ సంబంధం కారణంగా మీ ఇంట్లో నేను భోజనం చేశాను, బాదరాయణ సంబంధాత్. నౌ యూయం యూయం వయం వయం, ఇప్పుడు మీరు మీరే మేము మేమే అని సెలవు తీసుకుని వెళ్ళినాడు ఆయన. కాబట్టి సంబంధము అక్కడ కాల్పనికమైన సంబంధమే తప్ప యథార్థమైన సంబంధమేమీ లేదు, ఊరికే ఏదో సంబంధాన్ని కల్పించుకోవడం వల్ల వచ్చిన సంబంధం. ఇది బాదరాయణ సంబంధము అంటారు. మీరు విన్నారో లేదో ఈ సామెత, మంచిది. ఇప్పుడు నేను క్షేత్రజ్ఞుడను అంటే తెలివి నా స్వరూపము, అంటే చిన్మాత్ర స్వరూపుడను, ఆ చైతన్యము తెలివియే నా స్వరూపము. మీరు దీన్ని గట్టిగా పట్టుకోవాలి, తెలివియే నా స్వరూపము అని పట్టుకోవాలి. అలా ఎందుకు పట్టుకోవాలని చెప్తున్నానంటే, మనం ఎలా జీవిస్తామంటే ఈ దేహమే నేను అని ఆ దేహాన్ని పట్టుకుని బతుకుతూ ఉంటాం. దిస్ ఇస్ ది ప్రాబ్లం. దేహాన్ని పట్టుకుని జీవిస్తూ ఉంటాడు వీడు. ఇప్పుడు మల్లవీరుడు ఉన్నాడు అనుకోండి, వాడు దేహాన్ని పట్టుకుని, వాడి ప్రొఫెషనే దేహం, బాడీ బిల్డర్, వాడి ప్రొఫెషనే దేహము. లేకపోతే ఒక అందమైన నటి స్టార్స్ ఉంటారు చూసారా, ఆ నటి ఆమెకి దేహాన్ని పట్టుకుని ఉంటుంది ఆవిడ, ఎందుకని ఆమె ప్రొఫెషన్ దేహాన్ని బట్టి వస్తుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళు దేహాన్ని పట్టుకున్నారు అంటే ఏదో ఒక సందర్భం అలా ఉన్నది, కానీ మనం వేదాంతులం కదా. నేనే దేహం అయినట్లయితే వేదాంతం లేదు, ధర్మం లేదు, మతం లేదు, ఏది లేదు, నాస్తికవాదంలోకి వెళ్ళిపోతాం నేనే దేహము అనుకుంటే. కాబట్టి మనము నేనే దేహము అని దేహాన్ని ఆత్మరూపంగా పట్టుకుని ఉండరాదు, అది శోభను ఇవ్వదు. వాస్తవానికి నేనేమంటానంటే, దేహము ఎడల దేహమునకు నాకు మధ్య నుండే రిలేషన్షిప్, ఈ సంబంధాన్ని సెటిల్ చేసుకుని నేను దేహమును తెలియవాడనే తప్ప తెలుసుకునేవాడనే కానీ దేహమే నేను కాదు అనే విషయాన్ని చక్కగా స్పష్టంగా వివేకపూర్వకంగా తెలుసుకుంటేనే కానీ వాడు వేదాంతంలో ఆత్మజ్ఞానంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి దేహమే నేను అని అలా పట్టుకోకూడదు. దేహానికి కావలసిన సర్వీస్ మనం చేయాల్సింది ఏదో కొద్దిగా ఉంటుంది, ఆ సర్వీస్ దానికి ఇచ్చేసేయాలి. దేహానికి గురించి మూడు మాటలు నేను ఇంతకుముందు రెండు చెప్పి మూడోది మర్చిపోయిన తర్వాత ఎప్పుడైనా చెప్తా అన్నాను, ఇప్పుడు మూడు గుర్తున్నాయి, ఐ థింక్ సో. మూడు మాటలు దేహం గురించి: ఆకలికి అన్నము, రోగానికి మందు, చేతి నిండా పని, అంతే మూడే. మూడు ఉండాలి. దీంట్లో ఏ ఒక్కటి లోపించినా దేహానికి నష్టి, దేహానికి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ మూడు దేహానికి మీరు ఏర్పాటు చేసేసి ఇంకా ఆ దేహం జోలికి వెళ్ళడం మానేసి దాన్ని వదిలేసి
మీరు శుద్ధ చిద్రూపుడుగా నిలిచి ఉండాలి. అయితే మీరు అనొచ్చు అదంత అంత కష్టం కదా, తేలిక కాదేమో అని మీరు అనొచ్చు. వాస్తవంలో అది మీరు అనుకున్నంత కష్టం కూడా కాదు. ఎందుకంటే మీరు మీ రోజు మీ జీవితాన్ని మీరు ఒక్కసారి తరచి చూసుకోండి. మీరు ఒక 24 అవర్స్ జీవితంలో నిద్రపోతారు, 6-7 అవర్స్ తీసిపారేయండి. మిగిలిన జాగ్రత్త అవస్థలో దేహాభిమానము కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. మీరు నిరంతరంగా దేహాభిమానంలో ఉండరు. నిజానికి భోజనం చేసేప్పుడు కూడా మీరు దేహాభిమానంలో ఉండరు. ఏదో బిజినెస్ ఏవో మాట్లాడుకుంటూ భోజనాలు చేస్తారు. బాడీ కాన్షియస్నెస్లో ఉండరు మీరు భోజనం చేసేప్పుడు. ఫర్ సమ్ టైమ్ ఏదో ఇది బాగుంది అది బాగుంది అని ఏదో దేహాభిమానం అని అనుకోండి. కానీ బిజినెస్ డిస్కషన్ చేస్తుంటే దేహాభిమానం ఉండదు. అక్కడ అభిమానం దేని ఎందు ఉంటుంది? ఏదో ధనము, సంపాదన, అయితే ఇటువంటి మనస్సులో కల్పించుకున్న అంశాలు ఏవో ఉంటాయి. ఈ బిజినెస్ చేసి నేను ఏదో మూట కడుతున్నానని వాడు ఊహించుకుంటూ ఉంటాడు. అంతా కూడా ఇదంతా కూడా భ్రాంతి, దాంట్లో సత్యమేం లేదు. వీడు మూట కట్టేది లేదు, పట్టుకొచ్చింది లేదు, పట్టుకెళ్ళేది అసలే లేదు. కనుక ఆ భ్రమ ఉంటుంది. ఆ భ్రమ ఆ భ్రమలో తిరుగాడుతూ ఉంటాడు. తిరుగాడుతూ దేహాభిమానంలో ఉండడు. ఇప్పుడు మీరు ఏదో ఆలోచించుకుంటూ బస్సులో కూర్చొని ప్రయాణం చేస్తున్నారనుకోండి. ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు మీ దేహాభిమానం ఉంటుందా, లేకపోతే ఏ టాపిక్ని ఆలోచిస్తున్నారో దాని ఎందు అభిమానం ఉంటుందా మీరు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ కూర్చుని పాఠం వింటున్నారు, మీరు దేహాభిమానంలో ఉన్నారా లేకపోతే పాఠానికి సంబంధించినటువంటి ఫోకస్లో ఉన్నారా? దేహాభిమానం అలా రోజంతా ఉండదు. దేహాభిమానం ఎప్పుడు ఉంటుందో తెలుసిన, ఎవడైనా మిమ్మల్ని మాల వేశారనుకోండి, అబ్బో అని దేహాభిమానం కలగచ్చు. లేకపోతే ఏమన్నా చీవాట్లు పెట్టాడు అనుకోండి, ఇంత మాటలు నన్ను అంటాడా అని దేహాభిమానం కలగచ్చు. లేకపోతే మోకాలు నొప్పి పుట్టిందనుకోండి, దేహాభిమానం కలుగుతుంది. తలపోటు వచ్చిందనుకోండి, దేహాభిమానం ఉంటుంది. ఈ రకంగా ఆకలి వేసిందనుకోండి, దేహాభిమానం ఉంటుంది. ఇలాగ ఏవో కొన్ని అంశాల్లో తప్ప నిరంతరంగా మీరు కూడా దేహాభిమానంలో ఉండరు. కాబట్టి దేహాభిమానానికి అతీతంగా చైతన్య స్వరూపుడుగా నిలిచి ఉండుట మీరు అనుకున్నంత కష్టం కాదది. మీరు తెలుసుకోవాలి దాన్ని. దేహాభిమానంతో బతకడం మంచిది కాదది. అది శోభ కూడా కాదు, సాధకులకి మంచిది కాదు. కాబట్టి దేహమునకు దేహమును తెలుసుకుంటూ ఉండే క్షేత్రజ్ఞుడు నేను, చైతన్య స్వరూపుడను. నాకు దేహానికి మధ్యన ఎటువంటి కలయిక గలదో తెలుసినా, కేవలము ఆ తేడాని తెలుసుకోలేకపోవడం వల్లనే ఏదో కలయిక ఉన్నట్లుగా అనిపిస్తుంది. అధ్యాస రూపమైన సంబంధం తప్ప యథార్థమైన సంబంధమేమీ లేదు. అధ్యాస సంబంధమే ఉంటుంది, యథార్థమైన సంబంధం ఏమీ ఉండదు. అదే చెప్తున్నారు. ఎందుకు ఉండదు అంటే చూడండి, క్షేత్రక్షేత్రజ్ఞయో విషయ విషయిణోహో, ఇది అధ్యాస భాష్యం. అయితే ఈ ఒక్క పారాగ్రాఫు అధ్యాస భాష్యం పాఠం అంటే చెప్పడం మాట ఎలా ఉన్నా విని దాన్ని ఎప్రిషియేట్ చేయటం కొంచెం ఇబ్బందితో కూడిన పని. ఇబ్బంది అంటే ఏం లేదు, అలవాటు ఉండదు జనులకు. సామాన్యంగా మనం వినేటువంటి శ్రవణంలో నిగూఢమైన తత్వాన్ని, గాఢమైన తత్వాన్ని పరిశీలించేటువంటి అలవాటు జనులకు ఉండదు. తర్వాత జనులు ఎలా ఉంటారంటే చాలా లూజ్గా ఆలోచిస్తారు తప్ప గాఢంగా ఆలోచించే స్వభావము ఉండదు. లూజ్గా పైపు చాలా ఎలిమెంటరీగా పై పై మాటలకి అలవాటు పడి ఉంటారు. లోతుగా పరిశీలించేటువంటి ప్రయత్నం మానవులు చెయ్యరు. సమాజం యొక్క స్థితిగతులు ఆ విధంగా ఉంటాయి, ఆ గాఢశీలత ఉండదు. సో ఎనీవే, సో అధ్యాసను జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అస్తు, క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు సంబంధము యథార్థమైనది ఉండదు. కేవలము ఆధ్యాసిక సంబంధమే ఉంటుంది. ఆధ్యాసిక అంటే అజ్ఞానము చేత కల్పితమైన సంబంధమే ఉంటుంది, యథార్థమైన సంబంధం ఉండదు. సో శంకరులు వివరిస్తారు ఎందుకు ఉండదు అంటే, క్షేత్రము విషయము తెలియబడేది, క్షేత్రజ్ఞుడు విషయి తెలుసుకునేవాడు. ఇప్పుడు నేను ఉన్నానండి,
ఈ టేబుల్ని తెలుసుకుంటూ ఉన్నాను. టేబుల్ విషయము, నేను విషయి. మా ఇద్దరి మధ్యన సంబంధం ఏముంటుంది? ఏమి ఉండదు. టేబుల్కి నాకు సంబంధం ఏముంటుంది? ఉండదు. నా టేబుల్ అన్నది అజ్ఞానం నుంచి వచ్చింది, అది తెలివైన మాట కాదు. నా టేబుల్, ఇది టేబుల్ అంటే తెలివైన మాట అవుతుంది తప్ప నా టేబుల్ అన్నది తెలివైన మాట కాదు. అది అజ్ఞానం చేత వచ్చింది. ఏముంది సంబంధం ఏమిటో చెప్పండి. ఇక్కడ చైతన్యం, దేహం కాదు చైతన్యం. ఇప్పుడు దేహాన్ని తాడేసి టేబుల్ కట్టేసి సంబంధం ఉందని అనొచ్చు, కానీ దేహము కాదుగా మనం మాట్లాడేది. చైతన్యం ఎరుక, ఆ ఎరుకలో టేబుల్ తెలుస్తోంది. తెలియబడే టేబుల్కి, ఆ టేబుల్ని ప్రకాశింపజేస్తున్న చైతన్యానికి ఏముంది సంబంధం? కనెక్షన్ ఏముంది? ఏమీ లేదు. అదేవిధంగా తెలుసుకునే చైతన్యానికి, తెలియబడే దేహానికి సంబంధం ఏముంది? ఏమీ లేదు. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ఇస్తారు, వయస్సులో ఉన్నవాళ్ళు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. ముసలి వాళ్ళ పెద్ద వయసు వచ్చిన వాళ్ళ దగ్గర తీసుకోరు, 60 ఏళ్ళు వస్తే ఇంక తీసుకోరు, 55 ఏదో లిమిట్ ఉంటుంది. సో బ్లడ్ డొనేషన్ ఎలా ఉంటుందో తెలిసిన, ఇలా పడుకుంటాడు వీడు ఒక టేబుల్ మీద, ఒక ట్యూబ్ ఒకటి ఇక్కడ సిరంజి పెట్టి ఆ చిన్న బాక్స్లోకి, చిన్న పౌచ్ ఉంటుంది, ఆ పౌచ్లోకి బ్లడ్ తీసుకుంటారు. 200 ml 300 ml తీసుకుంటారు. ఆ పౌచ్లో బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ అది నేను కాదు, నాది కాదు. ఏమండి, పౌచ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు నాది నేను, ఎలాగైంది? ఎలాగ అక్కడ ఉన్నప్పుడు ఇది నాది ఇది నేను అని అనుకోవటం లేదు, ఇక్కడ ఉన్నప్పుడు ఇది నేను నాది అనుకుంటున్నాం. అనుకోవడమే తప్ప యథార్థమైన సంబంధం ఏమున్నది? ఏమీ లేదు. ఆ బ్లడ్కిను దీనికి యథార్థమైన సంబంధం ఏమున్నది? ఏమీ లేదు. వెంకయ్య గారికి కంతి వచ్చింది. వెంకయ్య గారిని సజ్జనుడు ఉన్నారు, ఆయనకి నెత్తి మీద కంతి, ఇంత కంతి వచ్చింది. కంతి అంటే అదే బెనైన్ ఏదో సమ్ లిపిడ్ మాస్ కింద వచ్చింది. అప్పుడు డాక్టర్ గారు ఏం చేశారంటే, అది తీసేద్దామండి, అది అలా ఇంత కంతి ఇక్కడ అలా ఉండద్దు, తీసేద్దామని సర్జరీ చేసి తీసేశారు. తీసేసిన తర్వాత ఈయనకి చూపించారు ప్లేట్లో, ఇదిగోనండి వెంకయ్య గారు మీ కంతి ఇదిగో అని చూపించారు. ఇప్పుడు ఆ కంతి అది నాది కాదు, నేను కాదు. ప్లేట్లో ఉన్నప్పుడు, నెత్తి మీద ఉన్నప్పుడు నేనే అని. కాబట్టి నేను అనుకుంటే అది నేనైంది తప్ప వాస్తవంగా నేను కాదు. అది దేహము అట్టిది. దేహాన్ని అస్తమానం నేను అనుకుని వీడు దేహాభిమానంలో ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం చేస్తారు క్షత్రియ వీరులు, దేహాన్ని నేను అనుకుంటారా? అనుకోరు. ఈ దేశం నాది, ఈ దేశం కోసం ప్రాణాలని నేను త్యాగం చేస్తాను, నేను యుద్ధ వీరుడును అనుకుంటాడు తప్ప ఈ చేతులు నావి కాళ్ళు నేను అని అనుకోడు. ఆ దేహాన్ని త్యాగం చేసేస్తాడు. కాబట్టి దేహమే నేను అనేది కేవలము అజ్ఞానకల్పితమైన సంబంధమే తప్ప యథార్థమైన సంబంధము కాదు. లాజికల్గా కూడా కాదు, సంబంధము లేదు. ఎందుకంటే క్షేత్రం అనేది తెలియబడేది విషయము, చైతన్యము తెలుసుకునేది విషయి. తర్వాత రెండింటి యొక్క స్వరూపములో చాలా తేడా ఉన్నది. ఎలాగంటే చాలా విపరీతంగా దీన్ని అడ్జస్ట్ చేయడం కుదరదా? చాలా ఎక్కువ సౌండ్ వస్తుందేమో అనిపిస్తోంది కదా, రీసౌండ్ ఉందా? అదే సౌండ్ వస్తుందా? అయితే ఊరుకోండి, పాపం ఆయన అస్తమాను లేచి అక్కడికి వెళ్తున్నారు. ఇట్స్ ఏ ఫండమెంటల్లీ ఫ్లాడ్ సిస్టమ్. ఇప్పుడు బాక్స్ ఎక్కడో అక్కడను, మనుషులు ఇక్కడ ఉండకూడదు, మనుషుల దగ్గర ఉండాలి బాక్స్ కదా. నిజానికి ఇక్కడ పెట్టేస్తే నేను అడ్జస్ట్ చేసుకునేట్లా ఉండాలి, ఇక్కడ ఎక్కడైనా కూర్చోబెడితే నేనే అడ్జస్ట్ చేసుకునేట్లా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు వంట వండుతున్నారనుకోండి, గ్యాస్ కొంచెం తగ్గించాలంటే పక్కింటికి వెళ్ళి తగ్గించి వస్తారా? ఎక్కడ తగ్గిస్తారు? ఆ స్టవ్ దగ్గరే తగ్గిస్తారు కదా. అంతేగాని గ్యాస్ సిలిండర్ దొడ్లో పెట్టేవండి అక్కడికి వెళ్ళి తగ్గించాలంటారా?
ఎనీవే సిస్టమ్స్ కొంచెం ఆర్గనైజ్డ్గా సైంటిఫిక్గా ఉండాలి, అంతకంటే వేరే ఏమీ కాదు. సైంటిఫిక్ ఏ పని చేసినా సైంటిఫిక్గా చేయాలి, పర్వాలేదు. సో నేను ఊరికే దీని గురించి చెప్పట్లే, ఇన్ జనరల్ చెప్తున్నాను. కనుక దేహమునకు చైతన్యమునకు స్వరూపంలో చాలా తేడా గలదు. ఎలాగా? దేహము పరిచ్ఛిన్నము, వ్యాప్యము, చైతన్యము వ్యాపకము, అపరిచ్ఛిన్నం, హద్దులు లేనిది. ఆకాశముకు ఆకాశమును కూడా వ్యాపిస్తుంది, ఆకాశమును కూడా ప్రకాశింపజేసేది తెలివియే. కాబట్టి ఆకాశము వంటిది చైతన్యం, దేహము పరిచ్ఛిన్నం. ఇప్పుడు ఇక్కడ దేహము ఇక్కడ ఉంది, కానీ చైతన్యం ఇక్కడేమిటి? అదిగో అక్కడ రవీంద్రనాథ్ ట్యాగోర్ ఫోటో కనపడుతోంది నాకు. అంటే ఇప్పుడు చైతన్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? దాన్ని వ్యాపించేసింది. దేహం ఇక్కడే పడుంది. కాబట్టి చైతన్యము వ్యాపకము, దేహము పరిచ్ఛిన్నము. దేహము పుట్టి గిట్టుతుంది, చైతన్యమునకు పుట్టుక లేదు, గిట్టుట లేదు. అది కాలమునకు అతీతమైనది. దేహము సత్వరజస్తమో గుణముల యొక్క పరిధిలో ఉంటుంది. చైతన్యము గుణములను ప్రకాశింపజేస్తూ తాను స్వయంగా నిర్గుణమై ఉంటుంది. కాబట్టి ఆత్మ చైతన్యం ఎక్కడ, దేహం ఎక్కడ? కొంచెం తగ్గించాలి. రెండింటికి అసలు ఏమీ కామన్ పాయింట్ లేదు. నక్క ఎక్కడ, నాగలోకం ఎక్కడ అని సామెత ఒకటి ఉన్నది. ఇప్పుడు బాగానే ఉంది మేస్టరు, రండి దయచేయండి, లేకపోతే అక్కడే కూర్చోవేసి కూర్చోండి. ఇప్పుడు బాగానే ఉంది. కాబట్టి భిన్న స్వభావయోహో, కాబట్టి క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు సంబంధం కుదరదు. కుదరని దానిని కుదిర్చీట్లా చేసేదాని పేరే మాయా, అజ్ఞానము. అజ్ఞానం ఏం చేస్తుందంటే ఎక్కడ సంబంధం లేదో అక్కడ సంబంధాన్ని కల్పిస్తుంది. అజ్ఞానం యొక్క ప్రభావం అది. అంచేతనే అంటారు, ఇతరేతర తద్ధర్మ అధ్యాస లక్షణ సంబంధ సంయోగ. సంయోగ అంటే కలయిక, సంబంధ. కాబట్టి దేహానికి ఆత్మ చైతన్యానికి కలయిక ఏమిటో తెలుసిన, దేహము యొక్క దేహమును ఆత్మ చైతన్యమని వీడు భ్రమపడతాడు, ఆత్మను దేహమని భ్రమపడతాడు. దేహమును ఆత్మయని, ఆత్మను దేహమని, ఇతరేతర. ఇక దేహధర్మములను ఆత్మధర్మములుగా, ఆత్మధర్మములను దేహధర్మములుగా వీడు భ్రమపడతాడు. ఉదాహరణకి దేహం పుట్టింది, పుట్టుక దేహం యొక్క ధర్మము, దాన్ని ఆత్మధర్మముగా వీడు భ్రమపడి నేను పుట్టాను అంటూ ఉంటాడు. ఏమంటే నేను పుట్టాను అన్నప్పుడల్లా ఏముంటుంది పక్కనే? మృత్యువు ఉంటుంది. ఎందుకంటే పుట్టాను అన్న వెంటనే పక్కనే ఉంటుంది మృత్యువు. అయి బాబోయ్ నేను పుట్టాను, ఎంత ఎన్నిసార్లు పుట్టా, 70వ జన్మదినం అంటే మృత్యువు బాగా దగ్గరగా ఉందన్నమాట. ఇంకెంతో దూరంలో ఏమీ లేదు. ఒక్కసారి పైకి మాత్రం వెర్రినవ్వు నవ్వుతున్నప్పటికీ లోపల ఆ బెంగాల్లాగే ఉంటుంది. ఎందుకంటే పుట్టాను అన్నవాడు గిట్టుతాడు. సో ఈ విధంగా పుట్టుక గిట్టుట అనే దేహధర్మములను ఆత్మయందు అధ్యారోపణ చేస్తాడు, ఆత్మధర్మాలని దేహానికి అధ్యారోపణ చేస్తాడు. ఉదాహరణకి దేహము జడము అనగా దేనిని తెలియలేదు, కానీ వీడేమనుకుంటాడు, దేహము తెలుసుకుంటోంది అనుకుంటాడు. చుట్టూ వేడిగా ఉంటే నాకు తెలిసింది. దేనికి తెలిసింది? దేహానికి తెలిసింది. దేహానికి తెలిసిందా చైతన్యానికి తెలిసిందా? చైతన్యానికి తెలిసింది, కానీ దేహానికి తెలిసింది అనుకుంటాడు. సో ఈ విధంగా దేహధర్మములను ఆత్మయందు, ఆత్మధర్మములను దేహమునందు అధ్యాస చేస్తాడు. అధ్యాస అంటే సూపర్ ఇంపోజ్, అంటే మట్టిని పంచదారిని కలిపేయడం, దాన్ని అధ్యాస అంటారు. కాబట్టి ఆ విధంగా అజ్ఞానం చేత అలా చేస్తున్నాడు. ఎందుకు అధ్యాస చేస్తున్నట్టు అంటే క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు మధ్య నుండే ఆ భేదమును తెలుసుకోలేక, వివేకము లేక. ఇప్పుడు ఒకడు తప్పు పని చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు తప్పు పని అంటే ధర్మమునకు అధర్మమునకు మధ్యన ఉండే తేడా తెలియక తప్పు పని చేస్తున్నాడు. జనులు అనారోగ్య హేతువులైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు, అనారోగ్యాన్ని కలిగించే ఆహారాన్ని భక్షిస్తూ ఉంటారు. అందరూ ఇంట్లో వీళ్ళు వాళ్ళని తేడా ఏం లేదు, అందరికీ వర్తిస్తుంది, కొంచెం హెచ్చు తగ్గులు. ఎందుకు అలా చేస్తున్నారు అంటే
ఏది ఆరోగ్యము ఏది అనారోగ్యము అనే తేడా తెలియక అలా చేస్తున్నారు. అజ్ఞానం వల్ల ఉంటుంది, తేడా తెలియకపోవడమే దానికి హేతువు. అలాగే ఇక్కడ కూడా ఇది క్షేత్రము, దేహము, నేను క్షేత్రమును తెలుసుకునే చిన్మయ రూపుడను, చిన్మయుడను అనే తేడా తెలియక దేహధర్మాల్ని తన మీద, తన యొక్క స్వరూపమును దేహము పైన అధ్యారోపణ చేసి కూర్చుంటాడు. అదే సంబంధం, ఇంతకంటే వేరే సంబంధమేమీ లేదు. ఆ సంబంధానికి దృష్టాంతం చెప్తున్నారు, రజ్జు శుక్తికాదీనాం తద్వివేక జ్ఞానాభావాత్ అధ్యారోపిత సర్పరజతాది సంయోగవత్. వీడు నడిచి వెళ్తున్నాడు, కొంచెం చీకటిగా ఉంది, వెలుతురు తక్కువ ఉన్నది, త్రాడు ఉంది అక్కడ దారిలో. ఆ త్రాడు చూసి వీడు వెంటనే పాముని భయపడతాడు. వెంటనే ఇంకా అసలు ఆలోచించక్కర్లా, త్రాడు చూసిన వెంటనే పాము అనుకుంటాడు. ఎందుకంటే ఈ పాము సంస్కారం ఉంటుంది మనిషి యొక్క బుద్ధిలో. నేను ఇలా చెప్తూ ఉంటాను, పాములు ఏం లేవు, పాములన్నీ ఇంకా పాములు ఎక్కడున్నాయి, పాములన్నీ నశించిపోయాయి. సిటీ ఇలాగ విస్తరించేస్తే ఇంకా పాము ఎక్కడి నుంచి వస్తుంది, ఉన్న పాములన్నీ పోయాయి. ఇంకా పాములు ఎక్కడ మిగిలాయంటే ఫోటోల్లోనూ దేవాలయాల్లోనూ, అక్కడ దేవతల మీద అక్కడ ఉన్నాయి పాములు. మీకు పాము ఎక్కడ కనపడుతుంది, అయ్యప్ప దేవాలయానికి వెళ్ళారనుకోండి, నాలుగు వైపులా నాలుగు పాములు కనపడతాయి. ఇంకెక్కడైనా కనపడ్డాయా, లేకపోతే జూకు వెళ్తే కనపడతాయి. హైదరాబాదులో జూ ఉందనే సంగతి కూడా నాకైతే గుర్తే లేదు, మీకేమైనా గుర్తుందేమో. హైదరాబాద్లో జూ ఉంది, సాలార్జంగ్ మ్యూజియం ఉంది అనే మాట మనకి తెలియదు. అది విజయవాడ వాళ్ళకో విశాఖపట్నం వాళ్ళకో తెలియాలి. అది మనకు అసలు అలాంటివి ఉన్నాయని కూడా ఎరకం. ఎనీవే, సో దేవాలయానికి వెళ్తే అక్కడ పాములు బొమ్మలు ఏవో కనపడతాయి. ఇంకా అంతకుమించి మీకు పాములు ఎక్కడా కనపడవు, లేకపోతే ఎప్పుడైనా సినిమాల్లో అక్కడా కనపడాలి. ఎనీవే, పాము భయం ఒకటి ఉంటుంది, త్రాడు చూసి వెంటనే పాము అనుకుంటాడు. ఏమంటే త్రాడుకి పాముకి సంబంధం ఏంటండి? అసలు సంబంధం లేకపోయినా సంబంధం ఉందనుకో, త్రాడుమై పాముని వీడు అధ్యారోపణ చేశాడు. దానికి త్రాడుకి పాముకి సంబంధము కేవలము అజ్ఞానకల్పితమైన సంబంధమే తప్ప యథార్థమైన సంబంధం ఏమీ లేదు. పాముకి త్రాడుకి ఉండే వివేకము లేకపోవడం చేత, అరే ఇది పాము కాదయ్యా త్రాడు అనే వివేకం లేకపోవడం చేత త్రాడే పాము అనుకుని వీడు భ్రమపడ్డాడు. లే, ఇంకో దృష్టాంతం, నడిచి వెళ్తున్నాడు, నడిచి వెళ్తుంటే తెల్లగా మెరిసిపోతా, ఎండలో మెరిసిపోతా కనపడింది. అదేమిటో తెలుసిన, కోకాకోలా బాటిల్ మీద ఉన్న అట్టముక్క. అట్టముక్క అది ఒకవైపు తెల్లగా ఉంటుంది, ముచ్చి బంగారం అంటారు, అది సిల్వర్లాగా ఉంటుంది ఒకవైపు. ఆ సిల్వర్లాగా ఉన్న వైపు పైన ఉంది, అది సూర్యకాంతికి ప్రకాశించింది. వీడు రూపాయి అనుకున్నాడు, వెండి రూపాయి. పూర్వం వెండి రూపాయి అని ఉండేది, తర్వాత సత్తు రూపాయలు వచ్చేసాయి, ఇంకా వెండి రూపాయలు లేవు. ప్రారంభంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలోనో లేకపోతే స్వాతంత్ర్యం వచ్చిన కొద్ది రోజుల వరకు వెండి రూపాయలు ఉండేవి, దాంట్లో వెండి ఉండేది. అయితే వెండి ధర పెరిగిపోయి రూపాయి విలువ తగ్గిపోవడంతో వెండిపోయి అల్యూమినియం రూపాయలు ఏవో రూపాయలు వచ్చాయి, స్టీల్ రూపాయలు. ఆ వెండి రూపాయి అనుకున్నాడు వీడు. ఆ రోజుల్లో రూపాయి అంటే మీకు 10 కేజీల బియ్యం వస్తుంది, రూపాయి ఉంటే 10 కేజీలో 20 కేజీలో కూడా. కాబట్టి వెండి రూపాయి అనుకుని వాడు టక్కుమని తీసి జేబులో వేసుకున్నాడు. ఏమండి వెండికిను ఈ కాగితం ముక్కకి ఏమైనా సంబంధం ఉందా? లేదు. వెండి కాగితం ముక్క అవ్వదు, కాగితం ముక్క వెండి అవ్వదు. దీని ధర్మాలు దానికి రావు, దాని ధర్మాలు దీనికి రావు. అయినా వీడు వెండికి పిచ్చి కాగితం ముక్కకి సంబంధం లేని సంబంధాన్ని అజ్ఞానం చేత కల్పించుకున్నాడు. ఈ సంబంధాలు కూడా రెండు సంబంధాలు చెప్పారు. ఈ రెండు కూడా ఎలా వచ్చాయో తెలుసునండి. త్రాడుకి పాముకి సంబంధము వీడికి సహజంగా పాము అంటే ఉండే భయాన్ని బట్టి వచ్చింది. నిజానికి ఈ పాములు పట్టుకుంటారు చూడండి, పాములు పట్టుకుని ఆడిస్తారు, పాములను ఆడిస్తారు, వాళ్ళని మీరు వాకప్ చేయండి, ఎరా ఎప్పుడైనా త్రాడును చూసి పామును భయపడ్డావా అంటే వాడు భయపడలేదని చెప్తాడు.
ఎందుకంటే వాడికి భయం ఉండదు, పాము భయం ఉండదు వాడికి. కాబట్టి వాడు త్రాడు చూసి పామును అనిపించదు వాడికి ఎప్పుడూ కూడా. వాడు ఎప్పుడైనా పామును చూసి త్రాడేమో అనుకుంటాడేమో తప్ప, త్రాడు చూసి పాము అనుకునే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే వాడికి భయం ఉండదు వాడికి. ఆ భయం నుంచి పుడుతుంది ఈ అధ్యాస. అలాగే ధనమునందు లోభము లేనివాడు ఈ వెండిలాగా కనపడేదాన్ని ఆ కాగితం ముక్కను చూసి వెండి అని అనుకోడు. లోభం ఉండాలి. కామనకు చెందిన దృష్టాంతము శుక్తి రజత దృష్టాంతము, భయానికి చెందినది సర్పరజ్జు దృష్టాంతము. కాబట్టి మన మనస్సులో ఉండేటువంటి దోషాలని బట్టి, అజ్ఞానాన్ని బట్టి మనం త్రాడును చూసి పామని, రజ్జువును ఆల్చిప్ప, శుక్తి అంటే ఆల్చిప్ప, ఆల్చిప్పను చూసి వెండి అని మనం భ్రమపడుతూ ఉంటాం. అధ్యాస అంటే భ్రమ. అలాగే ఆత్మస్వరూప ఆత్మచైతన్యమునకు దేహమునకు మధ్య ఉండేటువంటి ఆ స్పష్టమైన భేదమును గుర్తుపట్టలేక, ఆ వివేక జ్ఞానం లేకపోవడం చేత దేహమే నేను అని, దేహమును ఆత్మని, ఆత్మయే దేహమని ఈ విధంగా పరస్పర అధ్యాసలో మనుషులు బతుకుతూ ఉంటారు. ఇదే సంబంధం, ఇంతకంటే వేరే సంబంధమేమీ లేదు. సహా అయం అధ్యాసస్వరూప క్షేత్రక్షేత్రజ్ఞ సంయోగ మిథ్యాజ్ఞానలక్షణ. సో ఈ క్షేత్రక్షేత్రజ్ఞ సంబంధం ఉందే, క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు మధ్య నుండే సంయోగము, దీని యథార్థ స్వరూపం ఏమిటంటే అధ్యాసయే దీని స్వరూపము. అధ్యాస అంటే ఒకదానిపై మరొక దానిని ఆరోపించుట. ఇప్పుడు యథా స్థాణు చోర, ఓ విగ్రహం ఉంటుంది. ఆ చీకట్లో, మసక చీకట్లో విగ్రహాన్ని చూసి వీడు దొంగవాడు, చోరుడు అని భయపడతారు. అక్కడ ఉన్నది విగ్రహం. ఆ విగ్రహం మీద చోరుణ్ణి వీడు అధ్యారోపణ చేస్తాడు భయం చేత. సో ఈ అధ్యారోపము చేయుట అధి ఆశ. అధి అంటే పైన, ఆశ కూర్చోబెట్టడం. విగ్రహం మీద చోరుణ్ణి కూర్చోబెడతాడు, త్రాడు మీద పామును కూర్చోబెడతాడు, ఆల్చిప్ప మీద వెండిని కూర్చోబెడతాడు. దీన్ని అధ్యాస అంటారు. కాబట్టి ఈ అధ్యాస రూపమైన సంబంధం తప్ప యథార్థమైన సంబంధము దేహమునకు ఆత్మచైతన్యంతో లేదు. మీకు ఇది ఆలోచిస్తే మీకు చాలా వింతగా అనిపించటం లేదు? ఎంత అచ్చరువును కలిగిస్తోందా లేదా, ఆశ్చర్యాన్ని కలిగిస్తోందా లేదా? ఎందుకంటే ఈ దేహము నా స్వరూపమునకు, ఈ దేహానికి సంబంధం లేదు. ఈ దేహము నేను కాదు, నేను దేహము కాదు. అది యథార్థమైన పరిస్థితి. కానీ మనం ఎలా జీవిస్తున్నాము? దేహమే నేను, నేనే దేహము అన్నట్టుగా జీవిస్తూ ఉంటాం. మీరు అడగచ్చు, దేహాభిమానాన్ని త్యజించి దేహాభిమానం లేకుండగా ఫ్రీగా ఫ్రీడమ్ తోటి జీవించటము సంభవమేనా? ఎస్, సంభవమే. చాలా ప్రాక్టికల్ కూడా. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు లోకంలో ఏదో వ్యాధి వస్తుంది. ఒకడు అదే వ్యాధి ఇద్దరికి వచ్చినప్పుడు ఒకడు ఏదో భూమి ఆకాశాలు ఏకమైపోయినంత గగ్గోలు పెడతాడు, ఇంకొకడు సౌమ్యంగా అలాగ సహనంతో ఉండిపోతాడు. ఈ తేడా ఎందుకు వచ్చిందంటారు? ఒకడికి విపరీతమైన దేహాభిమానం ఉండబట్టి ఆ వ్యాధి వస్తే భూమి ఆకాశము ఏకమైపోయినంత అల్లరి చేయటం, ఇంకొకటికి దేహాభిమానం చాలా తక్కువగా ఉంటుంది, వాడు వ్యాధిని అలా సహించేయగలుగుతాడు. ఎంత ప్రాక్టికల్గా ఉందో చూడండి ఇది. కాబట్టి ఆత్మయే దేహమని, దేహమే ఆత్మయని భ్రమపడుట అది జీవితంలో ప్రతి చిన్న అంశంలోనూ కూడా ఆ జ్ఞానం యొక్క ప్రభావం, దుష్ప్రభావం ఉంటుంది. తర్వాత కొంచెం జీవితంలో మరింత గంభీరమైన విషయాల దగ్గరకు వచ్చేప్పటికీ ఈ అజ్ఞానం యొక్క ప్రభావము చాలా లోతుగా ఉంటుంది. ఉదాహరణకు కొందరు మృత్యువుకి భయపడుతూ జీవిస్తారు. చచ్చిపోతామేమో అని భయపడుతూ ఉంటారు, మృత్యు భయం. ఈ మృత్యు భయం ఎందుకు వచ్చింది? కేవలము దేహాధ్యాస వల్లనే మృత్యు భయము వచ్చినది.
కాబట్టి ఈ అధ్యాస రూపమైన సంబంధము దీన్ని ఎలా వర్ణించాలి? మిథ్యాజ్ఞాన లక్షణ. మిథ్యాజ్ఞానమే దీని యొక్క లక్షణము. దీని పద్ధతి ఇది ఎలా ఎందుకుందంటే మిథ్యాజ్ఞానమే. మిథ్యాజ్ఞానము అంటే తప్పుగా తెలుసుకొనుట, జ్ఞానము అంటే తెలియట, యథార్థ జ్ఞానము అంటే సత్యముగా తెలియట. దానికి ఆపోజిట్ ఏమిటి? మిథ్యాజ్ఞానము, తప్పుగా తెలుసుకొనుట. తెలుస్తూ ఉంటుంది, అదిగో అది అని తెలుస్తూ ఉంటుంది, కానీ ఎలా తెలిసింది? త్రాడుని పాము అని తెలుసుకున్నాను. తెలుస్తోంది కదా, తెలుస్తోంది, కానీ ఎలా తెలుస్తోంది? మిథ్యా జ్ఞానము, తప్పుగా తెలుస్తోంది. ఇప్పుడు దేహం తెలుస్తోంది, ఎలా తెలియాలి? ఇది దేహము అని తెలియాలి. అలా తెలియట్లేదు, ఇది నేను అన్నట్టుగా తెలుస్తుంది కదా. నేను చైతన్య స్వరూపుణను, దేహము నేను ఎలా అవుతుంది? కానీ దేహమే నేనా అన్నట్టుగా వీడు తెలుసుకుంటున్నాడు. కాబట్టి తెలుసుకోవడం వరకు బాగుంది, కానీ తప్పుగా తెలుసుకుంటున్నాడు. మిథ్యాజ్ఞాన లక్షణ, అదే సంబంధం, ఇంతకంటే వేరే సంబంధం ఏం లేదు. ఈ ఆధ్యాసికమైన సంబంధాన్ని ఎలాగ పోగొట్టడము? యథాశాస్త్రం క్షేత్రక్షేత్రజ్ఞ లక్షణ భేద పరిజ్ఞానపూర్వకం ప్రాగ్దర్శిత రూపాత్ క్షేత్రాత్ ముంజాత్ ఇవ ఇషికాం. ఇవానే ఉందా? గీతాపురాస్ పుస్తకంలో ఏవా అని ఉంది, నా పుస్తకంలో కరెక్ట్గానే ఉంది. ఆ ఏవా తప్పు, ఇవా అని ఉండాలి. యథోక్త లక్షణం క్షేత్రజ్ఞం ప్రవిభజ్య. కాబట్టి ఈ అధ్యాస క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు మధ్యన ఏర్పడిన ఈ అధ్యాసిక సంబంధాన్ని, ఈ అపవిత్రమైన సంబంధాన్ని, ఈ అజ్ఞాన కల్పితమైన సంబంధాన్ని ఎలాగ బ్రేక్ చేయటము? దిస్ అన్హోలీ అలయన్స్, దీన్ని ఎలాగ బ్రేక్ చేయాలి అంటే మీరు కేవలము జ్ఞానరూపంగానే బ్రేక్ చేయాల్సి ఉంటుంది. జ్ఞానమే. ఇప్పుడు త్రాడుకి పాముకి వచ్చినటువంటి సంబంధాన్ని ఎలా బ్రేక్ చేయాలి అంటే ఇది పాము కాదు ఇది త్రాడు అని తెలుసుకునుట ద్వారా మాత్రమే మీరు బ్రేక్ చేస్తారు. ఇంకంతకంటే బ్రేక్ చేసేందుకు ఏమున్నది? కాబట్టి ఇక్కడ కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి మీకున్న అనుభవము ఇక్కడ పనికిరాదు, ఎందుకంటే మీకున్న అనుభవంలో అధ్యాస అనే దోషము ఇప్పటికే ప్రవేశించి ఉన్నది. మీకున్న అనుభవాలన్నీ కూడా అధ్యాస అనే దోషమును బట్టి వచ్చాయి. ఈ దేహమే నేను అనుకోబట్టే కదా మనకున్న జీవితానుభవాలన్నీ ఆ విధంగానే ఉన్నాయి. కాబట్టి మీ అనుభవంతో దీన్ని సాధిద్దామని మీరు అనుకోవద్దు. మీరేం చేస్తారంటే గీతాశాస్త్రాన్ని పట్టుకోండి, యథాశాస్త్రం. శాస్త్రంలో చెప్పినట్టుగా మీరు దాన్ని పరిశీలన మొదలుపెట్టండి. శాస్త్రంలో ఏమని చెప్పాడు? ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. ఓయ్ అర్జున, ఈ దేహం రా, ఇది నువ్వు కాదురా నాన్న, ఇది క్షేత్రము, దీనికి క్షేత్రము అని పేరు. దీనిని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో వాడు క్షేత్రజ్ఞుడు. ధ్యానం కూడా చేస్తాం దేహాన్ని, ఇది దేహము అని తెలుసుకుంటూ ఉండడమే. ఇది చాలా ప్రాక్టికల్. ఇది కేవలము ఫిలాసాఫికల్ డిస్కోర్స్ అని మీరు అనుకోద్దు. ఫిలాసఫీయే, బట్ ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్. ఇప్పుడు దేహాన్ని సాక్షిగా మీరు దర్శించారనుకోండి, ఇది దేహము తెలుసుకునేవాడను నేను, సాక్షిని నేను అన్న తేడా మీకు స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే దేహమునకు సాక్షికి మధ్యన ఆ స్పేస్ కొంత క్రియేట్ అవుతుంది. స్పేస్, స్పేస్ అంటే ఫిజికల్ స్పేస్ కాదు, నాలెడ్జ్, స్పేస్ ఆఫ్ నాలెడ్జ్, ద కాగ్నిటివ్ స్పేస్ అంటారు. కాగ్నిటివ్ స్పేస్ క్రియేట్ అవుతుంది. అప్పుడు కాగ్నిటివ్ చేంజ్ వస్తుంది. ఏమిటి? దేహము ఎడల వెర్రి అభిమానము తగ్గి దేహానికి కావలసిన సర్వీస్ మనం చేసుకుంటాము, కానీ దేహమే నేననే భ్రమలో వీడు ఉండడు. వెర్రి అభిమానము తగ్గుతుంది. ఎప్పుడైతే దేహాభిమానం తగ్గుతుందో కుల మత వర్గ ప్రాంత ఇత్యాది అభిమానములన్నీ కూడా తగ్గిపోతాయి. మీరు గమనించారో లేదో, ఈ అభిమానములన్నీ కూడా దేహాభిమానాన్ని బట్టి వస్తాయి. కొంతమంది ఉంటారు, మేము
మా ఊళ్ళో దేవుడికే మేము పూజ చేస్తాము అని పెట్టుకుంటారు. మా ఊళ్ళో దేవుడు కళ్యాణము. దేవుడు మీ ఊళ్ళో తప్ప ఇంకెక్కడా లేడా? మీరేమో ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నాడుగా దేవుడు. అబ్బే, మా ఊరు మీ ఊరు అంటే అర్థం ఏంటి? అంటే మేము పుట్టిన ఊరండి. ఆ మీరు పుట్టారా? ఎప్పుడు పుట్టారు? అసలు పుట్టడం ఉన్నదా మీకు? కాబట్టి చాలా మౌలికమైన విషయాలు. మా కులదైవం, ఇవన్నీ కూడా చాలా సామాన్యంగా అందరూ స్వీకరించే విషయాలు. వీడన్నింటికి మూలంలో అజ్ఞానం ఉంటుంది. మా కులదైవము అంటాడు. కులదైవము అంటే ఏ కులానికి దైవము? మా ఫలానా కులం అండి, ఏదో కమ్మ కులమో రెడ్డి కులమో ఆ కులానికి సంబంధించిన దైవము. అంటే ఆ కులం మీది ఎలా అయింది? మీది ఆ కులం ఎలా అయింది? అంటే నేను ఆ కులంలో పుట్టాను. నువ్వు పుట్టలేదురా వెర్రిమొహం, దేహం పుట్టింది, నువ్వు పుట్టలేదుగా. సో ఈ విధంగా లౌకిక జీవనంలో, మతపరమైన జీవనంలో దేహాభిమానము చొచ్చుకుపోయి ఉన్నది. అసలు దేహానికి నాకు స్పేస్ అనేది లేకుండగా పెనవేసుకుపోయి ఉన్నది. ఈ స్థితిని సరిచేసుకోవటం ఎలాగా? ఈ పెనవేతను తీసేసి ఇది దేహము, ఇది నేను. దేహము యొక్క పుట్టుక నా పుట్టుక కాదు. అప్పుడు ఏమవుతుంది? కుల, ప్రాంత, వర్ణ, వర్గ, ఈ అభిమానాలన్నీ కూడా పోతాయి. సో ఒకడికి నేను నల్లగా ఉన్నాను అని ఒక భ్రమ, నేను నల్లగా ఉన్నాను కాబట్టి నేను నాది అభాగ్యము అని అనుకునేవాడు. నల్లగా ఉండడం భాగ్య, అభాగ్యం. వాళ్ళందరూ సరిగ్గా తెల్లగా దొరబాబుల్లో ఉన్నారు, నేను చింతమొద్దులా నల్లగా ఉన్నాను అని పాపం దుఃఖపడుతూ ఉండేవాడు. ఆయనకి ఎవడో మహాత్ముడు చెప్పాడు, నాన్న నల్లగా ఉన్నది నువ్వు కాదురా, దేహము నల్లగా ఉన్నది నువ్వు. నల్లగా ఉన్న దేహాన్ని తెలుసుకుంటున్నవాడు నువ్వు అని చెప్పాడు. అదే అతని మనస్సుకు వచ్చింది, అది ఆ స్పేస్ క్రియేట్ అయింది. దాంతో ఏమైంది? నేను నల్లగా ఉన్నాను అనే భ్రమ పోయింది అవతలకి. ఇదే భ్రమ పురుషుడికి బదులు స్త్రీకి ఉందనుకోండి, అది మరింత దుఃఖహేతు అవుతుంది. వెంటనే ఈ జ్ఞానము కలగగానే ఆ భ్రమ తొలగిపోయి మనస్సుకు విశ్రాంతి లభించింది కదా. అష్టావక్ర మహర్షి జనక మహారాజు సభకు వెళ్ళాడు. ఆయన 8 వంకర్రల మనిషి, 8 వంకర్రలు. అతను ఆ సభలో అడుగుపెట్టగానే జనకుడును మిగతా మహర్షులు వీళ్ళందరూ సభ సమావేశమై ఉన్నారు. వాళ్ళు పక్కుమని నవ్వారు. నవ్వితే జనకుడు పాపం ముసిముసి నవ్వులు ఈయన అనుకున్నాడు, పైకి నవ్వలేదు. ఎందుకంటే జనకుడు ఆయన ఆయన ఆతిథ్యం ఇవ్వాల్సినవాడు. ఇంటికి వచ్చిన, తన ఆస్థానానికి వచ్చిన మహావిద్వాంసుడికి ఆతిథ్యం ఇవ్వాల్సినవాడు. ఆతిథ్యం ఇవ్వాల్సినవాడు పక్కుమని నవ్వితే బాగుండదు. మిగతా వాళ్ళు కూడా ఊరికే అతిథులుగా వచ్చారు, వాళ్ళు నవ్వితే నవ్వారు. సరే, ఇది చూశాడు అష్టావక్రుడు. చూసి ఆయన నవ్వడం ప్రారంభించాడు. అప్పుడు జనక మహారాజుకి డౌట్ వచ్చింది, ఈయన ఎందుకు నవ్వుతున్నట్టు? వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారో తెలిసింది. దండం పెట్టి అయ్యా కూర్చోండి అని చెప్పి మీరు ఎందుకు నవ్వారని అడిగాడు. అడిగితే చర్మ వ్యాపారం చేసుకుని వాళ్ళ సభకు వచ్చినందుకు నేను నవ్వాను అని చెప్పాడు ఆయన. అంటే అదేమిటండి, మేమేం తోళ్ల వర్తకులేం కాదు, వీళ్ళందరూ ఋషులు మహర్షులు కదా, వీళ్ళు తోళ్ల వర్తకులని మీరెందుకు అనుకుంటున్నారు? అంటే మరి తోళ్ల వర్తకులు కాకపోతే అష్టావక్రుడు అంటే ఎవరు అనుకున్నారు? వీళ్ళు దేహం అనుకున్నారా, ఆత్మ అనుకున్నారా? దేహం అనుకుని నవ్వారా, ఆత్మ అనుకుని నవ్వారా చెప్పండి? దేహం అనుకునే నవ్వారు. అంటే తోళ్ల వర్తకులే అయినారు. మీరు తోళ్ల వ్యాపారం చేయడానికి మనకు వస్తారు తప్ప ఆత్మస్వరూపాన్ని తెలుసుకుందుకు మీకు యోగ్యత లేదు అన్నాడు ఆయన. అంటే వీళ్ళందరూ పాదాభివందనం చేసి మాకు ధర్మాన్ని ఆత్మతత్వాన్ని బోధించండి అని అంటారు. సో ఆ విధంగా దేహాభిమానము ఆత్మజ్ఞానానికి గొడ్డలి పెట్టు, దానికి దీనికి అసలు ఎక్కడ పొంతన లేదు. కనుక ప్రయత్నపూర్వకంగా దేహాభిమానాన్ని కొంచెం తగ్గించుకుంటూ పోవాలి. ఆ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి దేహంతో, తర్వాత మనస్సుతో మళ్ళీ స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి నా తాపత్రయం ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ ప్రాక్టికల్, మీరు గమనించారా లేదా అని నేను ఇందాకటి నుంచి దాన్నే సాగతిస్తూ ఉన్నాను. మంచిది. కాబట్టి మీరేం చేయాలి? క్షేత్రమునకు క్షేత్రజ్ఞునకు ఉండే తేడాని బాగా తెలుసుకోవాలి. క్షేత్ర క్షేత్రజ్ఞ లక్షణ భేద పరిజ్ఞానపూర్వకం,
క్షేత్రం యొక్క లక్షణములకు క్షేత్రజ్ఞుని లక్షణములకు భేదము కలదు. ఆ భేదమును బాగా తెలుసుకోవాలి, లోతుగా తెలుసుకోవాలి, శాస్త్రానుసారంగా తెలుసుకోవాలి. యథాశాస్త్రం తెలుసుకుని ఇంతకుముందు చూపించిన విధంగా ఆ క్షేత్రమును క్షేత్రజ్ఞుడి నుంచి సెపరేట్ చేయాలి. క్షేత్రాత్ క్షేత్రజ్ఞం ప్రవిభజ్య, సెపరేట్ చేయాలి. క్షేత్రము క్షేత్రజ్ఞుడు ఇలా పెనవేసుకుని పోయి ఉన్నారు, సెపరేట్ చేయాలి. ఇది క్షేత్రము, నేను క్షేత్రజ్ఞుడను అని సెపరేట్ చేయాలి. సెపరేట్ అంటే ఫిజికల్ సెపరేషన్ కాదు, కాగ్నిటివ్ సెపరేషన్, సెపరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్, సీయింగ్ ద ట్రూత్, సీయింగ్, ఆ జ్ఞాననేత్రంతో చూడాలి. ఇదిగో ఇది దేహము, నేను ఆత్మచైతన్య స్వరూపుడను అని దేహాన్ని ఆ విధంగా చూడాలి. ఎలాగంటే దీనికి దృష్టాంతం ఏంటంటే, ముంజాత్ ఇషీకాం ఇవ, ముంజగడ్డి నుండి తూడును వలె అని రాసామా అక్కడ. ముంజగడ్డి ఉంటుంది, తూడుని, దాని లోపల తూడు ఉంటుంది. ఆ తూడు తెల్లగా మెత్తగా ఉంటుంది, ఇది నోట్లో వేసుకుని నవలొచ్చు, తీయగా కూడా ఉంటుంది తూడు. కానీ చుట్టూ ఏముంటుంది, గడ్డి ఉంటుంది. ఇప్పుడు ఆ గడ్డి నుంచి తూడును తీయాలి, తీసేప్పుడు చాలా నేర్పుగా తీయాలి, నేర్పు ఉండాలి. ఎందుకంటే ఈ ముంజగడ్డి బహుశా, నేను ఊహించి చెప్తున్నాను, బహుశా దాని ఆకులు చాలా కత్తుల వలె కోసేసిట్లాగా చాలా పదునుగా ఉంటాయి. కాబట్టి మీరు గమ్ముని చేయి ఇలా పెట్టారంటే మీకు తూడు రాదు, పైగా చేతికి కోసుకుని రక్తం వస్తుంది. కాబట్టి ఆ ముంజగడ్డి ఆకులతోటి చేతికి నొప్పి కలగని విధంగా వాటిని మెల్లగా పక్కకి తప్పించి మధ్యలో తూడుని వెదికి పట్టుకుని జాగ్రత్తగా తూడును మాత్రమే తెంపి తీసుకుని తినచ్చు, తీయగా ఉంటుంది. ఆ విధంగా ఈ దేహము, ఇదిగో ఇదేమో పృథివీ ఆపహ, ఈ విధంగా పంచభూతముల యొక్క సమావేశము అంటే దీనికి ఒక లాంగ్ ప్రాసెస్ అది. ఆ ప్రాసెస్ మరి ఎలా ఉంటుందంటే, ఏ విధంగా మీరు ప్రవర్తిస్తే దేహాభిమానము మరింత బలపడుతుందో అటువంటి ప్రవర్తనలన్నిటినీ ముందు కట్టిపెట్టేయాలి. ఇప్పుడు ఉదాహరణకి పొద్దున్నే లేచి ఎవరినో మసాజ్ చేసి, వాడిని ఎంప్లాయ్ చేసి ఇలా పడుకుని మసాజ్ చేయించుకుంటున్నారనుకోండి, దేహాభిమానం తగ్గుతుందా పెరుగుతుందా? అలాంటివి మానేయాలి. అంటే మీకు దేహాభిమానం తర్వాత ఈ దేహానికి చక్కగా ఫోటోలు అవి తీయించి పెద్ద పెద్ద ఫోటోలు అలాగా ఫ్రేములు కట్టించి అక్కడ పెట్టుకుని అబ్బా నేను ఎంత అందంగా ఉన్నానని చూసుకుని మురిసిపోతున్నారనుకోండి, అప్పుడు దేహాభిమానం ఏమవుతుంది? పెరుగుతుంది. తర్వాత కులాభిమానము, వర్ణాభిమానము, ప్రాంతాభిమానము, మతాభిమానము, ఇవన్నీ కూడా దేహాభిమానాన్ని పెంచుతాయి. ఎందుకంటే అవన్నీ దేహధర్మములే కనుక. ఈ జగత్తంతా నాదే, వసుధైవ కుటుంబకం అనుకోవాలి తప్ప మా ఊరే, మా ఊరు, మా ఊరు, మా దేవుడు, మా ఇల్లు, మా వాకిలి అలా అనుకోకూడదు. అలా అనుకుంటుంటే దేహాభిమానం పెరుగుతుంది. యు హవ్ టు ఎక్స్పాండ్, ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. ఈ పుట్టినరోజులు అనే వాటి గురించి ఇంకా పట్టించుకోవడం మానేయాలి. ఎందుకని, నేను పుట్టలేదుగా, నేను పుట్టాను అనే పాట పాడడం మానేసి ఎవడైనా పుట్టుకు గురించి మాట్లాడితే, నా దగ్గర పుట్టుకు గురించి మాట్లాడుకు, నువ్వు నేను పుట్టలేదు అని చెప్పాలి. ఓ స్వామీజీ నన్ను అడిగారు, మీరు ఎప్పుడు పుట్టారని అడిగారు. ఇప్పుడు ఎందుకులేండి ఆ ప్రసక్త అన్నాను, నేను చెప్పలేదు సమాధానం. ఐ వాంటెడ్ టు టీచ్ ఎ లెసన్, ఐ డి నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. ఏదో గృహస్థులు పుట్టుకుని రోజులో అవి చూసుకుంటూ ఉంటారు, మనకెందుకైతే అనవసరం అన్నట్టుగా ఆ ప్రశ్న తప్పించేశాను. ఐ డిడ్ నాట్ ఆన్సర్ దట్ క్వశ్చన్. కాబట్టి నేను పుట్టాను అనే పాటని మానేసి పుట్టుక అనేటువంటి ప్రసక్తి లేకుండా జీవించేస్తూ ఉండాలి. తర్వాత చచ్చిపోతానేమో అనే భయం ఉండరాదు. ఆ భయాన్ని, అసలు మీరు పుట్టుక మీద వ్యామోహాన్ని ఎప్పుడైతే తీసేస్తారో చావు అనే భయం పోతుంది. చావుని చక్కగా చిరునవ్వుతోటి ఆహ్వానించడానికి సిద్ధంగా ఉండాలి. ఓ పని అయిపోతుంది, ఇంకా భిక్ష సంపాదించడం అనే ఈ సమస్య తప్పిపోతుంది, ఇదో పని ఆగిపోతుంది. ఆ విధంగా కాబట్టి ఏ అంశములు దేహాభిమానానికి ఉపోద్బలకములుగా ఉంటాయో వాటినన్నిటినీ
ఏరి పట్టి తీసి పారేయాలి అవతలకి. ముంజాత్ ఇషికామివ, శుద్ధ చైతన్య స్వరూపుడను నేను అని అలా పట్టుకోవాలి దాన్ని. అలా పట్టుకుంటే అప్పుడు తన స్వరూపాన్ని తెలుసుకోగలుగుతాడు. నసత్తన్నాసదుచ్యతే ఇత్యనేన నిరస్త సర్వోపాధి విశేషం జ్ఞేయం బ్రహ్మా స్వరూపేణ యః పశ్యతి. ఎవడైతే ఈ విధంగా దర్శిస్తాడో వాడు ఆత్మ మోక్షాన్ని పొందుతాడు. ఆ వాక్యం పూర్తి చేస్తారు ఆయన. సో ఇప్పుడు బ్రహ్మ అన్న ఆత్మ అన్న ఒకటే, బ్రహ్మకి ఆత్మకి తేడా లేదు. బ్రహ్మ యొక్క నిర్వచనం ఏమని చెప్పారు? నసత్తన్ ఆసదుచ్యతే, ఇంతకుముందు చెప్పారు. అంటే ఏమిటి? ఒక శబ్దంతో వర్ణించి ఇది బ్రహ్మ అనడానికి వీలు లేదు. సత్ అనే శబ్దం కానీ సద్బుద్ధి కానీ బ్రహ్మను క్యాప్చర్ చెయ్యలేదు. ఉంది అనేటువంటి శబ్దము, ఉంది అనే ప్రత్యయము, శబ్దం నోట్లో ఉంటుంది, ప్రత్యయం బుద్ధి ఎందు ఉంటుంది. ప్రత్యయం అంటే కాగ్నిషన్. ఉంది అనే శబ్దము, ఉంది అనే జ్ఞానము, రెండు కూడా ఘటపటాది పరిచ్ఛిన్న పదార్థములకు వర్తించేవే తప్ప దేశకాలములకు అతీతమైన శుద్ధమైన ఎరుకకు ఈ ఉంది అనేటువంటి వర్ణన పొసగదు. లేదు అనే వర్ణన కూడా ఆ శుద్ధ చైతన్యానికి అన్వయించదు. అటువంటి అంటే దాన్ని ఉందని కానీ లేదని కానీ చెప్పడానికి కూడా సంభవం కాదు చైతన్యం. అలాంటి ఆత్మ చైతన్యాన్ని దానికి దానికి వర్ణం, కులం, మతం, ఇన్ని విశేషణాలు దాని చుట్టూ మీరు పెడితే దాని స్వరూపం కప్పివేయబడుతుంది. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటుందంటే ఈ విశేషణాలన్నిటినీ తీసేయటం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు ఆకాశాన్ని తెలుసుకోవాలి మీరు. మీరు ఆకాశాన్ని తెలుసుకోవాలి. మీరు ఆకాశం నీలంగా ఉంటుంది అంటే తెలిసినట్ట కాదు. ఆకాశం బోర్లిగించిన గుండిగలాగా ఉంటుంది అంటే తెలిసినట్ట కాదు. ఆకాశం పొద్దున్న ఎర్రగాను, మధ్యాహ్నం తెల్లగాను, సాయంకాలం నల్లగాను ఉంటుంది అంటే తెలిసినట్ట కాదు. ఆకాశం పైన రూఫ్ ఉంటుంది అంటే మీకేం ఆకాశం తెలిసినట్టు? తెలియలేదు. ఆకాశానికి ఇటుపక్క అటుపక్క గోడలు ఉండే ఆ లోపలే ఉంటుంది ఆకాశము అంటే మీకేం తెలిసినట్టు? తెలియలేదు. మరి ఆకాశం అంటే ఎలా తెలుసుకోవాలి? ఇదిగో ఈ విశేషణాలన్నీ లేని వ్యాపకమైన శుద్ధమైన ఆ అవకాశమునకే ఆకాశము అని పేరు అని తెలుసుకోవాలి. అలాగే ఆత్మ చైతన్యాన్ని ఎలా తెలుసుకోవాలి? పుట్టింది లేదు, పుట్టుగానే మాట తీసేయి, గిట్టుట అనే మాట తీసేయి, అవస్థలు తీసిపారాయి, నేను వృద్ధావస్థలో ఉన్నాను, మధ్య వయస్సులో ఉన్నాను, ఇటువంటి మాటలన్నీ దేహానికి వర్తిస్తాయి తప్ప ఆత్మకి వర్తించవు, అవి తీసిపారాయి. తర్వాత దేహానికి సంబంధించి ఎన్ని విశేషణాలైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసిపారేయాలి. నిరస్త సర్వ ఉపాధి విశేషం తీసిపారేయాలి. నువ్వు పంజాబీవా? నో. మద్రాసీవా? నో. ఏ రకమైనటువంటి విశేషము, ఉపాధికి ఉపాధి అంటే దేహము, దేహమునకు సంబంధించిన ఏ విశేషాన్ని కూడా ఆత్మస్వరూపం మీద ఆరోపించుకోవడం ఉండకూడదు. అలాగ ఆరోపించుకోవడం మానేసేయాలి. నేను గృహస్థుడను, సన్యాసిని అని అనుకోవడం మానేసేయాలి. గృహస్థ ధర్మాన్ని నిర్వర్తించాలే తప్ప నేను గృహస్థుడను, గృహస్థుడను అనుకోక్కర్లేదు. అలా 10 సార్లు నేను భక్తుడను, నేను జిజ్ఞాసువును అని అనుకోవాలి. ఇప్పుడు బస్సు ఎక్కుతారు, నేను గృహస్థుడిని బస్సు ఎక్కాను అనుకుంటారా? అనుకోరు. అనుకోవడం అనవసరం కదా. కానీ వేదాంత క్లాస్ వచ్చేప్పటికి వేదాంతం అంటే లోకువు కనుక నేను గృహస్థుడిని వేదాంతం చదువుకుంటున్నాను. గృహస్థుడు వేదాంతం చదువుకుంటాడా, చైతన్య స్వరూపుడు చదువుకుంటాడా వేదాంతాన్ని? చైతన్య స్వరూపుడు చదువుకుంటాడు. ఇప్పుడు ఏదైనా షాపు, కూరగాయల షాపుకి వెళ్ళి కూరలు కొనుక్కోవాలంటే ఓ సంచీను, రూపాయలు జేబులో ఉండాలి. కానీ నేను గృహస్థుడను అనే మాట అనవసరం కదా. ప్రతిదానికి నేను గృహస్థుడను, నేను బ్రహ్మచారిని, నేను ఇద్దరు పిల్లల తండ్రిని. ఇప్పుడు కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు నేను ఇద్దరు పిల్లల తండ్రిని అంటారా? మరి వేదాంతం దగ్గర మీకు వేదాంతం అంటే ఆ లోకువే ఎందుకు వచ్చింది?
దేవుడి దగ్గర వేదాంతం దగ్గర అందరికీ లోకువ. నేను ఇద్దరు పిల్లల తండ్రిని దేవుడి దగ్గర. ఎందుకు దేవుడి దగ్గర ఎందుకు అనాలి అలాగా? ఏదైనా ఒక సందర్భంలో గృహస్థ ధర్మాన్ని బట్టి ఉంటే ఉండొచ్చు, బట్ అల్టిమేట్గా ఈ విశేషములనన్నిటినీ, ఉపాధికి సంబంధించిన విశేషణములనన్నిటినీ కూడా మీరు త్రోసిపుచ్చగలరా? దట్ ఈస్ ది ఛాలెంజ్. అల్టిమేట్గా నేను గురువుని అన్నాడు అనుకోండి, వాడు ఆత్మస్వరూపం తెలియలేదనే కదా అర్థం. నేను శిష్యుడను అని బిగుసుకుపోయి కూర్చున్నాడు అనుకోండి, శిష్యుడు అనే మూసలో బిగుసుకుపోయి ఉంటారు. ఇప్పుడు లోకంలో ఎలా ఉంటారంటే, మేము శిష్యులము ఆయన గురువు గారు, ఎంతకాలం మేము బతుకున్నంతకాలము ఆయనకి శిష్యులము, ఆయన బతుకున్నంతకాలం మాకు గురువు. ఆయన చచ్చిపోయిన తర్వాత కూడా కలలో కనపడుతూ ఉంటారు, ఆయనే మాకు గురువు. ఏం పిచ్చాయమన్నానా? సో గురువు శిష్యుడు అనేటువంటి మూసలో ఫిక్స్ అయిపోతే వాడికి ఆత్మస్వరూపం ఎలా తెలుస్తుంది? అది కూడా ఉపాధి ధర్మమే, అది కూడా ఉపాధియే. ఏదో ఒక సందర్భంలో ఒక ప్రాక్టికల్ కాంటెక్స్ట్ని బట్టి గురువు శిష్య అనే మాటలు ఉంటాయి. ఉపదేశాదయం వాదః జ్ఞాతే ద్వైతం న విద్యతే అన్నారు గురువు శిష్యుడు గురించే గౌడపాదాచార్యులు. ఆ ఉపదేశం కోసమని అలా అన్నారయ్యా. ఆత్మస్వరూపం తెలిస్తే గురువుకి శిష్యుడికి అభేదమే ఉంటుంది స్వరూపంలో. కాబట్టి ఉపాధులు ఎన్ని ఉంటే అన్నిటినీ మీరు తిరస్కరించాల్సి ఉంటుంది. నేను మనిషిని అనేది కూడా ఉపాధియే. కాబట్టి సకల నేను శుద్ధ చైతన్య స్వరూపుడను అంటే సరిపడుతుంది. మళ్ళీ నేను మనిషిని అని కూడా అనడం అనవసరము, అది కూడా ఉపాధి యొక్క ధర్మమే. ఆ విధంగా ఆ ముంజగడ్డిని ఇలా పక్కకి తోసేసి మధ్యలో తూడుని తెచ్చుకున్నట్టుగా ఉపాధి ధర్మములనన్నిటినీ తిరస్కరించి శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఎవడైతే నిలబడి ఉంటాడో వాడే ఆ తత్వాన్ని తెలుసుకోగలుగుతాడు. ఆ తన స్వరూపమైన చైతన్యమే పరబ్రహ్మ అంటే పూర్ణము అని వాడు చూడగలుగుతాడు, అంటే ప్రత్యక్షానుభవ రూపంగా తెలుసుకోగలుగుతాడు. ఇక క్షేత్రజ్ఞ తత్వాన్ని గురించి చెప్పాం. ఈ క్షేత్రము ఏమిటి? దేహము మనస్సు, దేహము మనస్సు ఇది క్షేత్రం. ఈ క్షేత్రాన్ని గురించి భాష్యకారులు చెప్పే మాటలు వింటే అజాగ్రత్తగా ఉంటే కుర్చీలోంచి కింద పడిపోతాడు అన్నంత గంభీరంగా చెప్తున్నారు ఆయన. చాలామంది వేదాంతాన్ని బోధిస్తున్నామంటో ఇది కొంత ఇంత సత్యం అంత సత్యం, 50% సత్యం 75% సత్యం అంటూ ఏదేదో రకరకాలుగా దాన్ని వ్యాఖ్యానం చేసే ప్రయత్నం చేస్తారు. దేహానికి ఏదో కొంత సత్యత్వాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నేను పుట్టాను అన్నవాడికి ఎంతో కొంత సత్యం కావాలి కదా, దేహము ఎంతో కొంత సత్యం అవ్వాలి, లేకపోతే పుట్టాను అన్నది ఎలా కుదురుతుంది? ఒకటికి కులాభిమానం ఉంటుంది, మాది కులము అనే గట్టి అభిమానం ఉంటుంది వాడికి. దేహము అది నీడ వంటిది అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి ఎంతో కొంత అజ్ఞానాన్ని పెట్టుకుంటే తప్ప దేహము మనస్సు వాటికి అవి యథార్థములనే అనిపించదు. అజ్ఞానం వల్లనే అవి యథార్థములనే అనిపిస్తుంది. ఇంతవరకు చేసిన చర్చ ఒక స్థాయిలో ఉంది, అదే ఉన్నతమైన స్థాయి. దానికంటే పై స్థాయికి వెళ్ళి ఆయన మళ్ళీ మాట్లాడుతున్నారు క్షేత్రంచ. అంతవరకు క్షేత్రజ్ఞ తత్వాన్ని గురించి విస్తారంగా చెప్పుకున్నాము. మరి క్షేత్రం ఏమిటో చెప్పండి. దేహం అన్నారే, దేహము మనస్సు దీని లక్షణం ఏమిటో చెప్పండి అంటే చెప్తున్నారు ఆయన. మాయా నిర్మిత హస్తి స్వప్న దృష్ట వస్తు గంధర్వ నగరాతివత్. స్వప్న దృష్ట వస్తు గంధర్వ నగరాదివత్ అసదేవా సదివ అవభాసతే ఇతి ఏవం నిశ్చిత విజ్ఞానో యః. అదే ఈ దేహము గురించి మీకు ఇటువంటి అండర్స్టాండింగ్, విజ్ఞానము, నిశ్చితమైన విజ్ఞానము, నిశ్చితము అంటే ఖచ్చితమైన విజ్ఞానము ఉండవలెను. ఎలాగా? దేహము నీడ వంటిది, నీడ, దేహము నీడయే. ఇప్పుడు ఇది ఎలాగంటే, శుద్ధ చైతన్య స్వరూపమైన ఆత్మ అనేది యథార్థమైన నేను, అది యథార్థమైన అహం.
నేను. కానీ మనస్సుతో దేహముతో అధ్యాస చెంది అంటే మనస్సే నేను, దేహమే నేను. మనస్సే నేను ఉంటే ఏమవుతుంది? సుఖీ దుఃఖీ ఇవన్నీ నేనవుతాను, సంసారిని అయిపోతాను. దేహమే నేను అంటే పుట్టుక గిట్టుట ఇది రోగము ఆరోగ్యము ఇవన్నీ కూడా నాకు వచ్చేస్తాయి. సో ఆ విధంగా ఆ దేహధర్మములను తన నెత్తి మీద వేసుకుని బ్రతుకుతూ ఉంటాడు ఆ ధ్యాస. ఇప్పుడు ఆత్మస్వరూపము తెలిసిన వాడికి దేహము ఏ విధంగా తెలుసు, ఏ విధంగా దర్శనమిస్తుందంటే అది ఒక నీడ వంటిది. క్షేత్రజ్ఞతత్వానికి, ఆత్మ చైతన్య స్వరూపమైన క్షేత్రజ్ఞతత్వానికి దేహమునకు మధ్య నుండేటువంటి రిలేషన్షిప్ ఎలాంటిదంటే మనిషికి నీడకి ఎటువంటి రిలేషనో అలాంటిది. మీరు సినిమాకి వెళ్తారు, సినిమాలో తెర మీద ఒక దేహము కనపడుతుంది, ఆ దేహానికే పేరు ఏమని, నాయకుడు అని. వాడితో యుద్ధం చేయడానికి ఇంకొకడు ఉంటాడు, వాడి ఆ దేహానికి పేరేమిటి, ప్రతి నాయకుడు. వాడితో డ్యాన్స్ చేయడానికి ఒక అమ్మాయి ఉంటుంది అక్కడ, ఆ దేహానికి పేరేమిటి, నాయిక. ఏమండి, ఇప్పుడు ఈ నాయకుడు, నాయిక, ప్రతి నాయకుడు, ఈ మూడు దేహములను అక్కడ నిలబెడుతున్నది ఏమిటి, ప్రకాశము. ఏమండి, ఆ ప్రకాశమే నిలబడుతుందిగా, నిలబెడుతోంది ఆ మూడు దేహములను. ఆ ప్రకాశమునకు ఆ దేహములతో ఏమి సంబంధము గలదో చెప్పండి మీరు. అజ్ఞానకల్పితమైన సంబంధం తప్ప యథార్థంగా సంబంధం ఏమీ లేదు. ప్రకాశము శుద్ధమైన ప్రకాశము తప్ప మరింకా అది ఏదీ కాదు. ఈ దేహములు కానీ దీని ధర్మములు కానీ ప్రకాశమునందు లేవు. ఓకే, ఈ దేహములు ఏమిటి, ఇవి ఎలా నిర్మాణం అయ్యాయి, మధ్య మాంసములతో నిర్మాణం అయ్యాయా, లేక కేవలము నీడ తప్ప మరేది కాదు అని చెప్పవచ్చునా? అంటే నీడేది సినిమా తెర మీద కనపడే దేహములు, అవి ఎటువంటి దేహములు, అవి నీడ వంటి దేహములు. కానీ ఎలా కనపడతాయి, యథార్థములు అన్నట్లు కనపడతాయి. నిజానికి సినిమా తెర మీద నాయకుడిని చూసి వాడిని మామూలుగా బయట చూస్తే మొత్త బుద్ధి వేస్తుంది. తెలుగులో సామెత ఒకటి ఉంది, రాజును చూసి ఏదో సామెత ఉంది, ఆ రకంగా మొత్త బుద్ధి వేస్తుంది. వీడైనా వాడని సినిమా తెర మీద చాలా ఆకర్షణీయంగా మంచి చమక్ చమక్ భాషిస్తాడు, కానీ నిజ జీవితంలో మేకప్ లేకపోతే వాడు అసలు చూడడానికి వెగటు కలిగిట్లా ఉంటాడు. కాబట్టి సినిమా తెర మీద ఎలా కనపడతాడు, మంచి అట్రాక్టివ్గా కనపడతాడు, 3D కనపడతాడు, 3D ఉన్నట్టు కనపడతాడు, 2D లాగా అనిపించడు. వాస్తవంలో నీడ అది 2D ఉంటాయి, దానికి డెప్త్ ఏమి ఉండదు. ఆ సినిమా తెర మీద ఉన్న దేహమునకు డెప్త్ ఉండదు, అది దానికి డెప్త్ ఉండదు, మీనింగ్ ఉండదు. సినిమా తెర మీద ఒకడు దేహం ఉంటుంది, ఆ బాగా అలంకారాలన్నీ పెట్టుకుని అందంగా ఉంటాడు, ఆ అందానికి ఏమైనా అర్థం ఉన్నదా, లేదు. దానికి ఏమైనా ఆ అందమైన ఆ దేహానికి ఏమైనా డెప్త్ అంటే తెలుసు కదా, దానికి ఏమైనా లోతు ఏమైనా ఉన్నదా, లేదు. అది ఊరికే హుళక్కి అలా కనపడమే తప్ప అక్కడ దేహము అనేది ఏమీ లేదు. అసదేవ సదివ అవభాసతే, అక్కడ లేదు అది, కానీ ఉన్నట్లుగా అనిపిస్తోంది. ఈ దేహం అటువంటిది. గురువుగారు నడుస్తున్నారు ముందు ఫుట్పాత్లో, అంటే ఒంటరి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు నడిచి వెళ్ళేటువంటి అడవి దారిలో ముందు గురువుగారు నడుస్తున్నారు, వెనకాల శిష్యుడు నడుస్తున్నాడు. గురువుగారు అలా అడుగులో అడుగు వేసుకుంటూ పోతున్నారు, ఆయనకి దగ్గరలో సడన్గా ఒక ఏనుగు కనపడింది. శిష్యుడు దూరం నుంచి చూసి గురువుగారు ఏనుగండి అని హెచ్చరిక చేస్తున్నాడు, అరుస్తున్నాడు. గురువుగారు ఆగలేదు, ఆయన నడుస్తూనే ఉన్నారు. శిష్యుడికి బెంగ పట్టుకుంది, అయ్యబాబా ఈయన ఇలా నడిచి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు, ఆ ఏనుగు ఈయన తొండంతో దెబ్బ కొట్టిందంటే ప్రాణం పోతుంది అని భయపడిపోయి పరుగు పరుగున వస్తాడు. అయితే అతను వచ్చి లోపలనే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ ఏనుగు ఒంటి మీద ఇలా చెయ్య వేసి నిమురుతున్నారు. శిష్యుడికి స్టన్ అయిపోతాడు, దగ్గరికి వచ్చి చూస్తే అది చెక్కతో చేసిన ఏనుగు. ఏమంటే మీరు
మీరు పెద్దలు సూక్ష్మంగా ఆలోచించండి, చెక్కతో చేసిన ఏనుగంటూ ఏదైనా ఉంటుందా? చెక్కే ఉంటుంది తప్ప అక్కడ ఏనుగు అనేది ఏదైనా ఉంటుందా? ఉండదు. కాబట్టి చెక్కతో చేసిన ఏనుగు, అసలైన ఏనుగు, ఇన్ని ఏనుగులు ఉండవు. అసలైన ఏనుగే అసలైన ఏనుగు. చెక్కతో చేసిన ఏనుగు ఏనుగే కాదు, అది ఏనుగు కాదు. ఊరికే మాట వరుసకి చెక్కతో చేసిన ఏనుగు అని అనుకోవడమే కానీ అది ఏనుగు కాదు. ఈ దేహం అట్టిది, మాయా నిర్మిత హస్తి, అజ్ఞానము చేత తయారు చేయబడిన హస్తి. మాయా అంటే అవిద్య. వీడికి శిష్యుడికి అది ఏనుగు అనిపించింది. ఆ ఏనుగు, శిష్యుడు అనుకున్న ఏనుగు ఎలా నిర్మాణమైనది? వీడి యొక్క అజ్ఞానం చేత నిర్మాణమైనది. గురువుగారికి అది ఏనుగని ఆయనకి తెలుసు. అది ఏనుగులా కనపడమే తప్ప ఏనుగు కాదు అని గురువుగారికి తెలుస్తూ ఉంటుంది. అంతే, మాయా నిర్మిత హస్తి, ఈ దేహం అల్లాంటిది. అంటే మరి మీరు దీన్ని జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంటుంది. దేహము అనేది ఒక ఫిజికల్ ఆబ్జెక్టుగా కనపడుతుంది. ఈజ్ ఇట్ ఫిజికల్? ఈజ్ ఇట్ ఫిజికల్? ఇప్పుడు టేబుల్ ఉందనుకోండి, టేబుల్ ఈజ్ ఇట్ ఫిజికల్? ఫిజికల్ అని అనిపిస్తుంది. ఎందుకని? ఇదిగో ముట్టుకుంటే గట్టిగా తగులుతోంది కాబట్టి ఇది ఫిజికల్ అని అనిపిస్తుంది. కానీ మీరు కనుక కొంచెం ఒక్క పిసరు ఫిజిక్స్ మీకు తెలిస్తే మీకు అర్థమవుతుంది. టేబుల్ అనేది అణువుల యొక్క కలయిక. అణువు అంటే ఏమిటి? అణువు ఏమిటో తెలిస్తే టేబుల్ ఏమిటో తెలిసిపోతుంది. అణువు ఏమిటంటే, అణువులో మ్యాటర్ కొంత ఉంటుంది, ఖాళీ కొంత ఉంటుంది. ఎందుకంటే న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి కాబట్టి న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఏముంటుంది? ఖాళీ ఉంటుంది, స్పేస్. ఇప్పుడు అణువులో మ్యాటర్ ఎంత ఉంది, ఖాళీ ఎంత ఉంది అని చూస్తే, దీనికి ఒక దృష్టాంతం ఏం చెప్పారంటే, ఫుట్బాల్ ఫీల్డ్ మధ్యలో ఫుట్బాల్ పెట్టారనుకోండి, ఆ ఫుట్బాల్ ఫీల్డ్ ఎంత ఉందో అణువు అంత ఉంటే, ఫుట్బాల్ ఎంత ఉందో మ్యాటర్ అంత ఉంటుంది. అంటే అర్థం ఏంటో తెలిసిన, అణువని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది 99.999999% స్పేస్ ఖాళీ, 0.00001% మాత్రమే మ్యాటర్. ఇది అర్థమైందా మీకు? ఇప్పుడు టేబులు అంటే ఏమిటిది? టేబుల్ అంటే ఖాళీ, డొల్ల. కానీ టేబుల్లాగా అనిపిస్తుంది, గట్టిగా అనిపిస్తుంది, సాలిడ్గా అనిపిస్తుంది, కంటిన్యూస్గా అనిపిస్తుంది. అలా ఎందుకు అనిపిస్తుందో తెలుసిన, బికాస్ ఆఫ్ ది సెన్స్ ఆఫ్ టచ్. సెన్స్ ఆఫ్ టచ్ మీరు గట్టిగా నొక్కారనుకోండి, అది మిమ్మల్ని నొక్కినట్టు అనిపిస్తుంది, సెన్స్ ఆఫ్ టచ్. దాన్ని కొట్టారనుకోండి, అది మిమ్మల్ని కొట్టినట్టు అనిపిస్తుంది, సెన్స్ ఆఫ్ టచ్. అక్కడ కొట్టడానికి ఏమీ లేదు. ఆ సెన్స్ ఆఫ్ టచ్ వల్ల మీకు ఇది సాఫ్ట్, ఇది సాఫ్ట్, టేబుల్ హార్డ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. అక్కడ ఫిజికల్గా ఇట్ ఈజ్ నేదర్ సాఫ్ట్ నార్ హార్డ్. వాట్ యు పెర్సీవ్ ఈజ్ సాఫ్ట్ అండ్ హార్డ్, నాట్ వాట్ ఈజ్. దేహము కూడా అట్టిది. కాబట్టి మీరు ఫండమెంటల్గా మీరు ఆలోచించాల్సి ఉంటుంది, ఫిజికల్ అనేది ఏదైనా ఉన్నదా? దీన్ని శంకర భగవత్పాదులు ఛాందోగ్య భాష్యంలో ఓ చోట బాగా నిర్మాణం చేశారు. ఇప్పుడు మీరు స్వప్నంలో ఓ ఏనుగును చూస్తారు, ఆ ఏనుగు ఎలా అనిపిస్తుంది? ఫిజికల్ అని అనిపిస్తుంది, ఫిజికల్గా ఉంటుంది. కానీ స్వప్నంలోని ఏనుగు ఈజ్ ఇట్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్? సైకలాజికల్. మానస హస్తి తప్ప యథార్థమైన హస్తి కాదు. ఓకే, జాగ్రత్త అవస్థలో మీరు ఏనుగును చూశారు, గురువుగారు ఏనుగును చూశారు, గురువుగారు ఏనుగును చూడలేదు, వీడు శిష్యుడు ఏనుగును చూశారు. శిష్యుడు చూసిన ఏనుగు నేను చెప్పిన కథలో ఈజ్ ఇట్ ఫిజికల్ ఆర్ సైకలాజికల్? ఫిజికల్. శిష్యుడు చూసిన ఏనుగు సైకలాజికల్, నాట్ ఫిజికల్, సైకలాజికల్ నేను చెప్పిన కథలో. ఇప్పుడు మీరు ఆలోచించండి,
Is there a physical elephant at all? No. Physical elephant అంటే ఏం ఉండదు. ఎలిఫెంట్ అంటే సైకలాజికల్ ఎలిఫెంటే. ఫిజికల్ అంటూ ఏం ఉండదు. అది వాట్ యు పెర్సీవ్, అక్కడ ఉన్నదాని నుంచి వచ్చిన కాంతి కిరణములు రెటీనా మీద పడి మీకు కలిగిన ఆప్టికల్ సెన్సేషన్కి ఏనుగని పేరు. వాట్ యు పెర్సీవ్ ఈజ్ ఎలిఫెంట్ అండ్ వాట్ యు పెర్సీవ్ ఈజ్ నాట్ ఫిజికల్, ఇట్ ఈస్ సైకలాజికల్ ఓన్లీ బికాస్ యూ పెర్సీవ్ విత్ ది మైండ్. ఎనీవే, టు మేక్ ఎ లాంగ్ స్టోరీ షార్ట్, శంకరులు ఏమంటారంటే యాహ ఏవ మానసాహ తాహ ఏవ బాహ్యాహ, యాహ బాహ్యాహ తాహ ఏవ మానసాహ. అక్కడ స్త్రీలింగంలో ఉంది ఆ వాక్యం, అక్కడ ఉండే పదాన్ని బట్టి నీవు ఏవి బాహ్యమునందు ఉన్నాయనుకుంటున్నావో అవి మానసములే. మానసమునందు ఉన్నదే బాహ్యమునందు ఉన్నట్టుగా కనపడుతుంది. ఏవి బాహ్యమునందున్నది మానసమునందు ఉన్నాయనుకుంటున్నావో అవి బాహ్యములే, బాహ్యములే మానసములు, మానసములే బాహ్యములు. వాట్ ఎవర్ ఈజ్ ఇన్సైడ్ ఈజ్ అవుట్ సైడ్ అండ్ వాట్ ఎవర్ ఈజ్ అవుట్ సైడ్ ఈజ్ ఇన్సైడ్. కాబట్టి ఘటము అన్నది ఇజ్ ఇట్ సైకలాజికల్ ఎంటిటీ ఆర్ ఫిజికల్ ఎంటిటీ అంటే ఇట్ ఈజ్ సైకలాజికల్ ఎంటిటీ ఓన్లీ. ఫిజికల్ ఎంటిటీగా భాషిస్తుంది కానీ వాస్తవంలో సైకలాజికల్ ఎంటిటీ. ఏమండి, మీరు వస్తువును చూస్తారు, చూసి ఇది ఘటము అంటారు. ఇది ఘటము అంటే ఆ ఘటము అనేటువంటి నామము మీ బుద్ధి నుంచి వచ్చిందా, మీ మనస్సు నుంచి వచ్చిందా, లేకపోతే ఘటం నుంచి వచ్చిందా? మీ మనస్సు నుంచి వచ్చింది. కాబట్టి అక్కడ ఉన్నది మట్టి, దాని ఘటము అనే నామకరణం మీరు చేశారు. కాబట్టి ఘటము మానసము యథార్థము కాదు. ఈ దేహము కూడా మానసము యథార్థం కాదు. ఇది ఇది భౌతికములా అనిపిస్తుంది మానసము. మీరు ఆలోచించండి పెద్దలు, మీరు సూక్ష్మంగా ఆలోచించాలి. ఇప్పుడు మీకు దేహము యొక్క భావన ఉన్నప్పుడే దేహం ఉంటుంది. దేహం గురించి మీరు ఆలోచించనప్పుడు దేహము ఉండనే ఉండదు. ఇప్పుడు పాఠం చెప్పినప్పుడు దేహం లేదు, పాఠం చెప్పేసిన తర్వాత దేహం గుర్తుకొస్తే మళ్ళీ దేహం వస్తుంది. కాబట్టి దేర్ ఈస్ ది బాడీ ఓన్లీ వెన్ యూ థింక్ ఆఫ్ ది బాడీ. సో వాట్ డస్ ఇట్ షో? ఇట్ ఓన్లీ షోస్ దట్ ద బాడీ ఈజ్ నథింగ్ మోర్ దాన్ ఎన్ ఐడియా ఇన్ ద మైండ్. బాడీ అనేది మైండ్లో ఉన్న ఒక ఐడియా. ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు అదిగో నాయకుడు, నాయిక, ప్రతి నాయకుడు, వాట్ ఆర్ ఆల్ దోస్ థింగ్స్? దే ఆర్ ఐడియాస్ ఇన్ యువర్ మైండ్. అదేవిధంగా బాడీ, ఇట్స్ ఎన్ ఐడియా ఇన్ యువర్ మైండ్. ఇట్ ఈజ్ అన్రియల్, నీడ తప్ప మరొకటి కాదు. ఈ విషయాన్ని మళ్ళీ క్లాస్లో మళ్ళీ చూద్దాము. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం.